ఈ సభ కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. ఎందుకంటే చాలా కాలం క్రితం మేము ఇలానే సువార్త చేసేవాళ్ళం. కనుక ఈ సభని ఇలా ప్లాన్ చేసిన వారికి నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, థ్యాంక్స్. ఈ మధ్యకాలంలో ఎక్కువ డయాస్ మీటింగ్లు ఎక్కువైపోయాయి. మన దేవుని ఉచిత కృపను బట్టి ఇలా రోడ్డు మీద నిలబడి మాట్లాడి చాలా కాలం అయిపోయింది. ఆనందం. చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని విలువైన సంగతులు మనం విందాం. పరలోకమందున మా తండ్రి దేవా, ఈ కృతజ్ఞత కూడికలో కుటుంబాలు, జీవితాలు, మా జీవితాల్లో మీరు నెరవేరుస్తున్న వాగ్దానాలు తండ్రి, మేము గుర్తించి మిమ్మల్ని ఎలా స్తుతించాలో, మీకు ఎలా కృతజ్ఞత కలిగి జీవించాలో తండ్రి కొన్ని మాటల ద్వారా మాతో మాట్లాడండి. ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా విలువైన సంగతులు మాకు అందించారు. యాక దేవునిగా మీరున్న విధానము తండ్రి ఈ సమాజానికి అందనిది. అలాంటి పరిస్థితుల మధ్య తండ్రి మాతో మీరు మాట్లాడి మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి పాత్రలుగా మమ్మల్ని సృష్టించినందుకు మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా, మాట్లాడడానికి సిద్ధమవుతున్న నేను జ్ఞానయుక్తమైన ప్రదర్శన నేను చేయక నన్ను నేను మరుగు చేసుకుని కేవలం తండ్రి మీ పిల్లలను ఆలోచింపజేసి మీకు దగ్గర చేయడానికి మీకు అనుకూలమైన పాత్రగా నన్ను ఉపయోగించుకుంటారని కోరుతూ వింటున్న మీ పిల్లలకి చెబుతున్న నాకును మీ ఆత్మ సహాయాన్ని మెండుగా అనుగ్రహించండి దేవా. క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమే. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఏదైతే ఉందో ఇది ప్రతి కుటుంబం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే, ఈ కృతజ్ఞత కూడిక అనేది ఒక సగటు విశ్వాసిగా ప్రతి ఒక్కరూ గుర్తెరుగు ఉండాలి. ఒక విచిత్రమైన సంభాషణ మొదటి వర్తమానంలో మనం విన్నాం. దేవుడు గూర్చిన ప్రస్తావన పలు పలు రకాల స్టేట్మెంట్లు మనకు కనిపిస్తాయి. శాస్త్రీయ దృక్కోణంలో దేవుడు లేడన్నవారు కొందరైతే, మతాల అన్వేషణలో దేవుడున్న ఈ సమాజాన్ని పట్టించుకోడన్నవారు మరికొందరు. ఈ విచిత్రమైన రెండు స్టేట్మెంట్లకి కొంచెం ఆన్సర్ చేసి మన కృతజ్ఞత వర్తమానంలోనికి బయలుదేరిపోదాం. శాస్త్రీయ దృక్కోణంలో స్టూడెంట్స్ బాగా వినండి, మీకు ఎప్పుడైనా ఈ ఆన్సర్స్ అవసరమై ఉండొచ్చు. ఈ సైన్స్ అనే దాన్ని ఉపయోగిస్తూ వాళ్ళు ఏమని మాట్లాడతారంటే, దేవుడు ఉంటే దేవునికి కూడా స్టార్టింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ప్రారంభం అనేది. ఆ ప్రారంభం అనేది ఉన్నవాడు దేవుడు ఎట్లా అవుతాడు? కాబట్టి ఐన్స్టీన్ సిద్ధాంత ప్రకారం శక్తికి ప్రారంభం ఉండకూడదు, శక్తికి అంతం ఉండకూడదు. ప్రారంభం అంటే శక్తి కలిగిన వాడు దేవుడై ఉండడు. అసలు శక్తి లేనివాడే ప్రారంభం ఉన్నవాడని ఎద్దేవ చేస్తారు. వాళ్ళంతకీ ఏమని వాపోతారంటే, వాళ్ళు విచిత్రమైన మాటను ప్రయోగిస్తూ వాళ్ళు ఏమని మాట్లాడతారు కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రారంభం ఉండకూడదు అంటారు. అరే దేవునికి ప్రారంభం లేదని మనం అంటే ప్రారంభం లేకుండా ఎట్లా కుదురుద్ది అని మొండు క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు ఇదే కొలమానాన్ని వారిని మనం అడగాలి. ఏమనంటే, ఓకే, దేవునికి తనను తానుగా అలా ఉన్నాడంటే నువ్వు ఒప్పుకోవు కదా, దేవుడు తనంతట తానున్నాడంటే నువ్వు ఒప్పుకోవు కదా, మరి ఈ ప్రకృతి ఎట్లా వచ్చిందయ్యా అని అడిగితే అతను ఏం చెప్తాడంటే, మనకు ఆన్సర్ ఏం చెప్తాడంటే, దానికి వచ్చేసింది అని చెప్తాడు. దేవుడు తనంతట తానే ఉన్నాడంటే ఒప్పుకోరు, కానీ ప్రకృతి అట తనంతట తానుందంటే మనం ఒప్పుకోవాలట. పిట్టకథలు చెప్పేది ఎవరు? అది అలా వచ్చేసిందట, అలా ఉందట, దేవుడు కూడా అలానే ఉన్నాడు, ఆయన ఉనికి కలిగి ఉన్నాడంటే ఎట్లా కుదురుద్ది అని అడుగుతారు. ప్రకృతి అట్లా వచ్చేసింది, ఎట్లా వచ్చేస్తుందని మనం అడిగితే వాళ్ళు చెప్పడానికి ఆన్సర్స్ ఉండవు వాళ్ళ దగ్గర, అది అంతే అంటారు. అందుకే సైన్స్ దగ్గర కొన్ని ఆన్సర్స్ ఉండవు. ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చి మీకు ముందుకెళ్తాను. ఈ వర్షాకాలంలో పడలేదు కానీ అప్పుడప్పుడు వర్షాకాలంలో చేపలు పడుతుంటాయి చూసారా, ఆకాశం నుంచి చూసారు ఎప్పుడైనా? మనకు పడలేదు అందుకే చూసి ఉండవు.
నెల్లూరు అలాంటి ప్రాంతాల్లో పడ్డాయి. సైన్స్కి కొని దగ్గర ఆన్సర్స్ ఉండవడానికి గుర్తు ఏంటంటే, ఆకాశం నుండి చేపలు రకరకాల, ఆ చేపల్లో రకరకాల జీవులు, అదే చేపల్లో రకాలు ఉంటాయి కదా, రకరకాలు పడ్డాయి. వెస్టర్న్ కంట్రీస్లో అయితే వేరే రకం చేపలు పడ్డాయి, మన ఇండియా నెల్లూరు ప్రాంతంలో ఉంటే వేరే రకం చేపలు పడ్డాయి. వీళ్ళు ఏమన్నీ కవర్ చేసుకుంటారంటే, సుడిగుండాలు వచ్చాడంట, వచ్చి ఆ చెరువుల్లో ఉన్న చేపలు అలా పైకి ఎత్తుకెళ్ళిపోయాట, అవి మేఘాల్లోకి వెళ్ళిపోయాట, అలా ఊరి మీద కొద్ది కురిసేయట, కురిస్తారంట మనకు చేపలు పడ్డాయట. ఇది పెద్ద ఎంత ఏం కాదు, సుడిగుండాలు వచ్చి ఆ చేపలను తీసుకెళ్ళిపోయి అలా తీసుకొచ్చి పడ్డాయి. దీని పెద్ద దేవుడని మీరేం క్రియేట్ చేయకుండా, నేను దేవుడని ఏం ప్రస్తావన చేయట్లేదు అక్కడ. కాకపోతే మనకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అక్కడ. చెరువులో చేపలే ఉండవు, కప్పలు ఉంటాయి, ఇంకా పీతలు ఉంటాయి, ఇంకా నత్తలు ఉంటాయి, ఇంకా నాచు ఉంటుంది, ఇంకా గడ్డి ఉంటుంది, పాములు ఉంటాయి. మీరు కరెక్ట్గా వర్షం పడినప్పుడు చూడండి, ఒకే రకం జీవులు పడితే ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండవు. చెరువులు ఎన్ని రకాలు ఉన్నప్పుడు పాపం ఆ సుడిగుండం చేపలు మాత్రమే రండి అని చెప్పిందా? అందుకే టైటిల్ ఏంటంటే, వినేల ఆకాశంలో ఈ వింత ఆకాశంలో మనకు తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. మన్న ఎట్లా పడిందంటే చేపలు ఎట్లా పడ్డాయి చెప్పు, నీకు అర్థమైందా? ఆకాశం నుంచి ఎలా పడ్డాయి ఇవన్నీ అని క్వశ్చన్ చేసేవాడికి చేపలకు సరైన ఆన్సర్ లేదు వీళ్ళ దగ్గర. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే తెల్లారిపోద్ది, కానీ మనం కృతజ్ఞత వర్తమానంలోకి మనం బయలుదేరతాం. బైబిల్ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, దేవుడున్నాడని పరిచయం చేసుకోవద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడున్నాడని బైబిల్ పరిచయం చేయదు. మరి ఉన్న దేవునికి నువ్వెలా కృతజ్ఞత కలిగి జీవించాలో తెలియజేస్తుంది. అంటే దేవుడున్నాడా లేడని ఆర్గ్యుమెంట్ చేయదు, ఉన్న దేవుడు ఉన్నాడని కన్ఫర్మ్ చేసి, బాగునండి, దేవుడు ఉన్నాడని కన్ఫర్మ్ చేసి ఆయనకు నువ్వు ఎలా కలిగి జీవించాలో చెప్పేదే బైబుల్. అందుకే సృష్టిలోనే దేవుడు ఉన్నాడని నిరూపణ చేయదు, బాగునండి, ఉన్న దేవుడు ఏం చేశాడు చెప్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, దేవుడు ఉండెను, ఇది నమ్మదగిన సూత్రం అని మొదలవదు బైబుల్. ఉన్న దేవుడు ఏం చేశాడు, యూనివర్స్ని ఎట్లా డిజైన్ చేశాడు, అది బైబుల్. అలా బైబిల్ స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయిన బైబిల్ ఎక్కడ ఎండ్ అవుతుంది అధ్యాయాల పరంపర అంటే, మీరు బాగా గుర్తించండి, ఆ దినాల పట్టికలో లేదా మన కాలాలకు అందని ఆ దినాల పట్టికలో ఈ పనంతా ఎక్కడ ల్యాండ్ అవుతుంది అయ్యా అంటే, కుటుంబం దగ్గర ల్యాండ్ అవుతుంది. చూసారా, అనంతమైన విశ్వం ప్రారంభం జరిగిన తర్వాత దేవుడు ఎక్కడ ముగిస్తున్నాడు ఈ పనినంటే, కుటుంబాల దగ్గరకు వచ్చి ముగిస్తున్నాడు. అంటే ఈ పనంతా చేస్తున్న దేని కొరకయ్యా దేవుడా అని అడిగితే ఆయన ఇస్తాడు ఆన్సర్ ఏంటో చెప్పనా, నీ కొరకే, మీ ఫ్యామిలీ కొరకే, మీ కుటుంబం కొరకే, మీ కొరకే ఈ పనంతా నేను చేస్తున్నాను. అలా కుటుంబాలు ఎట్లా ఉండాలో బైబిల్ తెలియజేయడం మొదలుపెట్టింది. కాకపోతే కుటుంబాల్లో కృతజ్ఞత మర్చిపోయే రోజులు వచ్చేసాయి. అందుకే బైబిల్ కృతజ్ఞత తెలియజేయాలని బైబిల్ చెప్తే, కొన్ని కొన్ని రిలీజియన్స్లో ఏం చెప్పారంటే, కొన్ని మతాల్లో, మరి ముఖ్యంగా ఎపికురీస్, పౌలుతో ఆర్గ్యుమెంట్ చేస్తారు, పౌలు గారితో ఎథెన్స్ ప్రాంతంలో. అందులో ఆ ఎపికురీస్ అనేవాడు ఏం చేస్తాడంటే, దేవుడు ఉన్నాడట, దేవతలు ఉన్నాయట, క్రీస్తు పూర్వం సుమారుగా 3వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం మధ్య కాలంలో దేవుడున్నాడు, ఉన్నా కానీ దేవుడు పట్టించుకోడు, ఎందుకంటే ఆయనకు కూడా చాలా పనులు ఉన్నాయి, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దేవుడు వాళ్ళ భార్య కూడా ఆవిడ అలుగుతుంటుంది అప్పుడప్పుడు, ఆవిడ కూడా మరి కొన్ని ఇవన్నీ ఉంటాయని ఆయన చెప్పాడు. ఎవరు? ఆయన ఒక సైంటిస్ట్, తత్వజ్ఞానానికి సంబంధించిన సైంటిస్ట్, శాస్త్రవేత్త పిలువబడ్డాడు అట్లా ఆయన, ఎపికూరియస్ అనేవాడు. ఆయన పిలువబడి ఆయన తీసిన శాస్త్రం ఏంటంటే, దేవుళ్ళు ఉంటారు, దేవతలు ఉంటారు, ఎథెన్స్ ప్రాంతంలో గ్రీక్ ఉంటారు, ఉన్నవారు మనుషుల్ని పట్టించుకునేంత కాలి వారికి లేదు అన్నారు. ఈ రెండు పాయింట్స్తో మనం బయలుదేరదాం. ఒక విచిత్రమైన కీర్తన ఈరోజు మనకి పరిచయం అవుతుంది, చూద్దాం. 147వ కీర్తన. బైబిల్ అందరూ చూడాలి, ఒకవేళ బైబిల్ లేకపోతే పక్కవారు బైబిల్ చూడండి.
147వ కీర్తన మొదటి వచనంలో ఉంది. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పుదము. చూడండి ఎలా స్టార్ట్ అవుతుందో. యెహోవాను స్తుతించుడి, ఇంగ్లీష్లో ప్రైజ్ ది లార్డ్ అని స్టార్ట్ అవుతుంది సాంగ్. దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. దేవుణ్ణి స్తుతించకపోవడం మంచిది కాదు. దేవునికి కృతజ్ఞత తెలియచేయకపోవడం మంచిది మానవాళికి కాదు. దేవునికి థ్యాంక్స్ చెప్పడం, దేవునికి ప్రైజింగ్ చేయడం చేయకపోతే మానవాళి జీవితంలో మనోహరం లేదు, ఉండదు. ఈ విచిత్రమైన సాంగ్ రెండు భాగాలుగా పరిచయం చేస్తుంది. మార్చి మార్చి మాట్లాడుతూ ఈ రచయిత ఒక వింతైన శైలిలో ముందుకు దూసుకుపోతుంటాడు. ఆ శైలిని మనం ఎప్పుడైతే గమనించామో, నిజంగా దేవుణ్ణి చూసినట్టునే మనం అనే పదవి ఏంటో తెలుసా, ప్రైజ్ ద లార్డ్ అంటాం మనం. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించుడి అని ప్రతి జీవితాన్ని కమెంట్ చేయగలం మనం. మన జీవితాన్ని కూడా దేవుని పాదాల చెంత పడేసి దేవా నీకు స్తుతులయ్యా అని అనగలం. అదేంటో తెలియజేసేది ఈ కీర్తన. కానీ ఎక్కువగా మతాల్లో జరిగేది ఏంటంటే దేవుణ్ణి వాచ్ మేకర్గా చేసి పాడేశారు. వాచ్ మేకర్ అంటే ఇప్పుడు ఈ వాచ్ ఉందనుకోండి, దీన్ని డిజైన్ చేసిన తర్వాత దీన్ని సమాజంలో సొసైటీలోకి వదిలేస్తాడు ఆయన. ఇది ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి మరలా ఆయన దగ్గరకు తీసుకెళ్తే బాగు చేస్తాడు. అంటే డిజైన్ చేసి వదిలేస్తాడు. దేవుడు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే మతాల అన్వేషణలో మనిషిని సృష్టిని చేసి వదిలేశాడు, కీచి వదిలేశాడు, అది రన్ అయిపోతుంది. అప్పుడప్పుడు సిస్టమ్ ఏమన్నా తేడా వస్తే దేవుడట అవతారం ఎత్తి వస్తాడట. అంటే అప్పటి వరకు దేవుడు ఏం చేయడట, పట్టించుకోడట. కానీ బైబిల్ అలా ఎద్దేవ చేయదు, బైబిల్ అట్లా చెప్పదు. అలా చెప్పదు అనడానికి ఈరోజు మన ముందున్న కళ్ళ ముందున్న స్టేట్మెంటే ఈ కీర్తన. దేవుడు ప్రకృతి పట్ల, కుటుంబాల పట్ల, మనిషి పట్ల ఎంత తృష్ణ కలిగి ఉన్నాడో చెప్పే కీర్తనే ఈ 147వ కీర్తన. ఎందుకు నేను యెహోవాకు స్తుతులు చెల్లించాలో మొదలు పెడతాడు చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పెదము. బాగా వినండి, రెండు పాయింట్స్ రేట్ చేస్తాడు. ఒకటి యూనివర్స్ కొరకు మాట్లాడుతాడు, రెండు నేచురల్ థింగ్స్ కొరకు మాట్లాడుతాడు. ఆ రెండిట్లోనూ ఒకటి చూడండి, ఒకటి యూనివర్స్ కొరకు, ప్రకృతి కొరకు మాట్లాడుతూనే, ప్రకృతి ధర్మాల కొరకు మాట్లాడుతూనే, మూడో పాయింట్ ఏం రేట్ చేస్తాడంటే గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క మనుగడ విషయంలో దేవుడు ఎంత కలగజేసుకుంటున్నాడో నొక్కి 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 చెబుతాడు. నిజంగా కీర్తనలు మనం చాలా సీరియస్గా పట్టించుకోం, కీర్తనలే కదా అనుకుంటాం మనం. ఒక విషయం చెప్పండి, మీకు ఆల్రెడీ చెప్పాను, మరి ఎంతమంది విన్నారో నాకు తెలియదు. 4వ కీర్తన గురించి, దావీదు 4వ కీర్తన వీలైతే వినండి. కీర్తనలు ఎట్లా ఉంటాయంటే, కీర్తనలు నేను ఎందుకు చదవాలి అని ఒక మొండి ప్రశ్న నేను వేసుకుంటే, దేవుడేంటో నాకు తెలియాలంటే ఖచ్చితంగా నేను చదవాల్సిన గ్రంథం కీర్తన గ్రంథం. నెక్స్ట్, దేవుడితో నేను ఎలా మాట్లాడాలో నాకు తెలియాలంటే ఖచ్చితంగా నేను చదవాల్సిన గ్రంథం కీర్తన గ్రంథం. నెక్స్ట్, నా పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని నేను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియాలంటే నా లైఫ్కి చాలా దగ్గరగా ఉండే కాంటెక్స్ట్లు ఏమన్నా ఉన్నాయంటే అది కీర్తన గ్రంథం. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కీర్తన గ్రంథం వెనక. మనం ఏంటంటే కీర్తన గ్రంథం చదవకపోతే బాగదేమో, కొంచెం ఐలి ఫిగర్స్ రాశారు ఎవరు, కింగ్ డేవిడ్, ఇంకా మోజెస్, ఇలాంటి వాళ్ళు రాశారు కనుక చదవకపోతే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారేమో అనుకుని ఒక లుక్ వేసి వెళ్ళిపోతుంటాం. ఎప్పుడప్పుడు కీర్తనలు ఎట్లా చదువుతూ అంటే, ఏదో కొంచెం కంఠత వాక్యాల కింద వాక్య పఠనానికి కొంచెం బాగుంటుంది అన్నట్టు దాని చూసి చదివిస్తుంటాం. గృహాల్లోని ప్రవేశించినప్పుడు లేదా ఎవరినైనా మనం పలకరించడానికి వెళ్ళినప్పుడు జస్ట్ దాన్ని చదివేసి వదిలేస్తాం. నేను అంటాను, దాన్ని స్టడీ చేయడం మొదలు పెట్టండి, మీ లైఫ్కి చాలా దగ్గరగా దేవుడు మిమ్మల్ని బ్లెస్సింగ్ చేస్తాడు.
నిజం. ఈ మధ్యకాలంలో కీర్తన చదువుతున్నప్పుడు నిజంగా చాలా ఓదార్పును ఇస్తున్నాయి, చాలా ఓదార్పుని. నేను పట్టించుకునేవాడిని కాదు, అసలు బైబిల్లో కీర్తనలు ఎందుకున్నాయి అనుకునేవాడిని, సాంగ్స్తో పనే ఉంది మనకి అనుకునేవాడిని. కానీ అవి సాంగ్స్ కాదు, అవి చాలా డెప్త్ లెసన్స్ అని చాలా లేటుగా అర్థమైంది. అందుకే ఈరోజు మీరు వినాలి ఇది. ఏం చెప్తున్నాడు చూడండి, నాలుగో వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ ఆయన పేర్లు పెట్టుచున్నాడు. బాగా వినండి, మార్చి మార్చి చెబుతున్నాడు అనడానికి ఫస్ట్ నేను ఒక వే ఒక 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 ప్లాట్ఫామ్ వేసుకుంటున్నాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ కీర్తనలో రెండు భాగాలుగా మనం విడదీద్దాం. మొదటి భాగం ఏంటంటే దేవుడు లేదా రచయిత ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ రచయిత యొక్క స్తుతి యాగం ఎందుకు చేయాలో చెబుతున్నాడు. చూడండి, ఆయన ఉద్దేశం మనకు తెలియజేస్తున్నాడు. ఫస్ట్ మనం చూసేది నేచర్ కొరకు చెబుతున్నాడు ఆయన, మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రకృతి యొక్క కదలికల కొరకు చెబుతున్నాడు. నక్షత్రాలు మాకు తెలుసు కదా అనుకుంటాం మనం, నక్షత్రాల కొరకు ఆయన క్వశ్చన్ రేజ్ చేస్తున్నాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు అన్నాడు. ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, ఒక 20 ఇయర్స్ బ్యాక్, ఒక 30 ఇయర్స్ బ్యాక్ మీరు వెళ్ళిపోతే, బాగా వినండి, ఆ 30 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం వెళ్ళిపోతే ఒక ప్రివిలేజ్ ఉండేది మనకి. ఆరు బయట మంచం వేసుకుని పక్కింటి వాళ్ళు మనం కబుర్లు చెప్పుకుంటూ అలాగంట ఇలాగంట అని మొదలు పెట్టిన తర్వాత పెద్దవారందరూ ఆ పక్కింటి గొడవల్లో నిమగ్నం అయిపోతే పిల్లలమైన మనం ఏమీ మాట్లాడుకోకుండా ఆకాశం వైపు పైకి చూస్తూ నక్షత్రాలు లెక్క పెట్టాలన్న నా కుతూహలం నాలో లేస్తున్నప్పుడు నాకు స్టార్ట్ అవుద్ది లెక్కెట్టాలో ఒకటి రెండు అని. కానీ వింత ఏంటంటే నాకు కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుద్ది, ఎటు నుంచి మొదలెట్టాలో తెలియదు. ఎదురైన ఇలాంటివి ఎప్పుడైనా, ఈ మెమరీస్ మనకు ఉన్నాయి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పసితనంలో ఉన్నప్పుడు ఈ నక్షత్రాలను చూస్తున్నప్పుడు పసివారికి అందనది ఏంటంటే నేను లెక్క పెట్టడానికి రెడీయే, కాకపోతే ఎటు నుంచి లెక్క పెట్టాలో నాకు తెలియట్లేదు. ఒకవేళ ఎటు నుంచి నేను స్టార్ట్ చేసినా నా లెక్క అందట్లేదు, తూచంటాను మరలా లెక్కెట్టి. అందుకే ఏం చేయలేక జ్ఞానాలు కొలతలేస్తానమాట. అందుకే ఏం అర్థం కాక అదిగో నాకు చూడు ఏదో కనబడుతుంది అక్కడ గుర్రం అది అని. ఇది పిల్లవాని యొక్క చర్యలు. ఇప్పుడు నెక్స్ట్, సైన్స్ ఏమైనా లెక్కెట్టింది అనుకుంటున్నారా? సైన్స్ కూడా లెక్కెట్లకి ఏముందో తెలుసా? ఇది ఇదంతా ఒక గుంపు అండి, ఆ గుంపు పేరు గెలాక్సీ అండి. అంత వాళ్ళ లెక్కెట్లా, మీరు కావాలని స్టడీ చేయండి. పసిపిల్లలు లెక్కెట్టారంటే లెక్కెట్లేదు, మేధావులని చెప్పుకున్న వారు ఏమైనా లెక్కెట్టారంటే లెక్కెట్లేదు. మనకు ఒక సూత్రం ఇచ్చారు, మనం పాలపుంత నక్షత్ర మండలంలో ఉన్నాం, మన మండలం ఇది, మన MD ఇది అని చెప్పారు. ఇందులో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే నీకెందుకు అని అడుగుతారు. మనం ఇందులో ఉన్నాం, ఇందులో ఒక పెద్ద నక్షత్రం ఉంది, దాని మీద ఒక నక్షత్రం ఉంది, మనకు దగ్గర ఉన్న నక్షత్రం సూర్యుడు, అందులో మనది ఒక కుటుంబం. నువ్వు ఎంతవరకు ఆలోచించి నువ్వు పెద్ద కోసం రేచే కానీ మనల్ని అడుగుతారు. అందుకే నక్షత్రాల గుంపులకు పేరు పెట్టరు, ఆండ్రో సైట్రో అలా రకరకాల పేర్లు పెట్టుకొని గుంపులు లెక్కెట్టుకుని మన గుంపులు ఎన్ని ఉన్నాయే అంటే ఏం చెప్పారు తెలుసా? అనంతం అన్నారు. ఇంకా మాకు అందట్లా అన్నారు. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, నీకు నక్షత్రాల సంఖ్య తెలియదు, దేవుడి కట్ట లెక్క తెలుసట, వాటి పేర్లు కూడా తెలుసట. వారు నాయన అన్నట్లేదు, నక్షత్రాలు ఎన్నో నీకు తెలియదు. హలో మిస్టర్ అధ్యక్ష అన్నాడు ఎవరిని, మనల్ని. ఒకసారి వెళ్ళు నన్ను చూడు, వాటి లెక్క నాకు తెలుసు, వాటికి పేర్లు కూడా నేనే పెట్టా. ఇది ఆయన ఇస్తున్న స్టేట్మెంట్. దేవుడేంటో ఈ రచయిత చెప్పాలనుకుంటున్నాడు మనకు చెప్పాలనుకున్నా. హలో, నువ్వేదో నిమగ్నం అయిపోకు నీ లైఫ్లో, నీకు పట్టించుకోకపోయినా నీకు తెలియకుండా యూనివర్స్లో కొన్ని జరుగుతున్నాయన్న సంగతి నీకు తెలుసా అని అడుగుతున్నాడు రచయిత. ఒకసారి ఆకాశం వైపు పైకెత్తి చూడు, ఈ నక్షత్రాలు ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా, ప్రభు ఈ నక్షత్రమైన ఈ సూర్యుడు ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా, ఈ అనంతమైన నక్షత్రాలు ఈ గ్రహాల కదలికల్లో ఏ విపత్తు జరగకుండా ఎట్లా జరుగుతుందయ్యా అని నేను ఆలోచిస్తే, అప్పుడు నా నోటండి వచ్చే మాట ఏంటో తెలుసా? ప్రైజ్ ద లార్డ్ అంటాను నేను. దేవునికి స్తుతి.
ఈరోజు నేను బతికి బట్ట కడుతున్నానంటే, ఈరోజు నేను ఎలా, ఇది ఒక గ్రహం, దీనికి ప్లానెట్ అని పేరు పెట్టుకున్న ఇంగ్లీష్లో, ఈ గ్రహం మీద నాదొక దేశం, నా దేశంలో నాది ఒక రాష్ట్రం, నా రాష్ట్రం నాది ఒక జిల్లా, నా జిల్లాలో ఒక మండలం, నా మండలంలో నాది ఒక గ్రామం, ఆ గ్రామంలో నాది ఒక ఇల్లు, ఆ ఇంట్లో నా జీవితం, ఇందులో ఈరోజు భోంచేసి పడుకుంటున్నానంటే ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తుతి కలుగునగాక. ఈరోజు భూమండలం ఉండాలి అంటే ఆ నక్షత్ర మండలం ఉండాలి. ఏమంటారు తెలుసా, వింత వింత పేపర్లో రాస్తుంటారు ఏమని అంటే, ప్రకృతి క్రమం అండి అంటారు. వెరీ గుడ్, క్రమం అనే అది ఎట్లా వచ్చింది? ఒక పద్ధతి ఉందంటే పద్ధతి పెట్టినోడు ఉంటాడు. సింపుల్ లాజిక్ అది. ఇక ఎప్పుడు చెప్పేది, మరలా చెప్తా, 2 × 2 అని కొట్టి ఈక్వల్ టు కొడితే ఎంత వస్తుంది ఇందులో? అది కూడా తెలియకపోతే అంతే సంగతులు. ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇందులోకి 4 ఎట్లా వచ్చింది? ఇందులోకి 4 ఎట్లా వచ్చింది? సెల్ ఫోన్ గొప్పతనం కాదు, దీన్ని తయారు చేసిన వాళ్ళు 4 ఉంది. దీన్ని తయారు చేసింది నేనైతే, 4 అనే సంఖ్య ముందులో 4 ఉంది. దాన్ని క్రియేషన్ చేసి దానికి ఒక రూపాన్ని ఇచ్చి దానిలోకి 4 అనే ఒక క్రమాన్ని చొప్పించా. ఇది సింపుల్ లాజిక్. ఇది ఎంత క్లాసిక్ ఎగ్జాంపులో, ఈరోజు క్రమం అనేది ఒకటి కనబడుతుందంటే ఈ క్రమాన్ని పెట్టినోడు కూడా ఎవరో ఉన్నాడు, అతనే క్రియేటర్. ఎర్లీ మార్నింగ్ సూర్యుడు వచ్చేస్తాడు, గుడ్ మార్నింగ్ అని నువ్వు చెబుతాను రాడాయన, నువ్వు చెప్పకపోయినా వస్తాడు. వస్తాడు, పనిని జరిగిస్తాడు, మరలా ముగించుకుంటాడు. వస్తాడు ఎడతెరుపు లేకుండా, తరము వెంబడి తరము గతించిపోతుంది కానీ, భూమి ఎల్లకాలం అట్లే ఉంటుంది కానీ ప్రకృతిలో క్రమం మారట్లేదు అన్నాడు ప్రసంగి. అంటే దీని వెనక ఎవరున్నారయ్యా అంటే ప్రసంగి అంటాడు, ప్రస్తావన చేస్తూ, దేవుడు అంటాడు. మనుషులు దీన్ని పట్టించుకోకపోయినా, మనుషులకి ఇది గుర్తించకపోయినా, సూర్యుడు వస్తున్నాడు. ఎప్పుడైనా వార్తల్లో మనం చదివామా, ఈరోజు సూర్యుడికి బాగా వేడి చేసిందండి, రాడు, ఈ వారం రోజులైన సెలవులో ఉన్నాడు, కొంచెం ఇలా క్రమం మార్చుకుని అలా గెలాక్సీ దాటా అలా వెళ్ళిపోయాడు ఎక్కడికో, ఈ వారం కొంచెం చీకటిగా ఉంటుంది ప్రపంచ ప్రజలారా జాగ్రత్త, మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తాడో, ఒకవేళ రాకపోతే ఇదిగో మీకు సోలార్ సిస్టమ్ ముందే రెడీ చేసాం కదా, ఆ నిల్వ చేసుకున్న కరెంట్ని జాగ్రత్తగా వాడుకోండి అని. ఎప్పుడైనా వార్త మీరు విన్నారా? పోనీ వింటారా? వింటారా అని అడుగుతున్నాను కోసం, వింటారా? వినరు. అంత గ్యారంటీ ఏంటి? క్రమం. వినరు అన్న గ్యారంటీ ఏంటి? నేనన్నా దారి తప్పుతానేమో కానీ యూనివర్స్ దారి తప్పదు. అప్పుడు అంటున్నాడు రచయిత, హలో మిస్టర్, దేవునికి స్తుతులు చెప్పు. నెక్స్ట్ మరొక వచనం ఉంది, 8వ వచనం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించేవాడు. ఎలా దిగిపోతున్నాడు చూడండి, ఆయన వర్ణన చూసారు ఎలా ఉందో. నన్ను అడిగితే పెద్ద పెద్ద సైంటిస్టులు ఎక్కడ ఉన్నారు చెప్పనా? బైబిల్లో ఉన్నారు. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, తత్వజ్ఞానానికి కూడా అందని పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్పిన వారు, స్టేట్మెంట్లు ఇచ్చిన వారు, నాకు బెస్ట్ రచయితలు బైబిల్ కన్నా కనిపించలేదని ఘంటబద్ధంగా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఎట్లా ల్యాండ్ అవుతున్నాడు చూడండి, ఆయన ఆకాశం మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు. ఆకాశాన్ని ఎలా కప్పుతాడట? మేఘాలతో ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కినప్పుడు సరదాగా ఎక్కండి పర్లేదు, ఒక 5000 వద్ద హైదరాబాద్ నుంచి అలా వెళ్ళి వచ్చేసాను. ఎందుకు ఎక్కాలంటే, దేవుని క్రియేషన్ ఏంటో నీకు తెలియాలంటే ఒకసారి ఎక్కు చూడు. బై గాడ్ గ్రేస్ ఏంటంటే నేను అండమాన్ దీవులకు వెళ్ళా దేవుని కృప వలన. నిజంగా అండమాన్ దీవులకు వెళ్తుంటే నేను ఎప్పుడో కార్టూన్లో చూసేవాడిని, నాకు టామ్ అండ్ జెర్రీ బాగా ఇష్టం అనమాట, అప్పుడు చూసేవాడిని. ఆ డిస్మిస్ అన్యాలో చూసినప్పుడు వాడు టవల్ వేసుకుని అందమే పోతుంటాడు చూసారా, అది భలే అనిపించేది, అలా టవల్ ఒకటి ఉంటే బాగుండు అని. మేఘాలు అలా వెళ్ళిపోవచ్చు చక్కగా. నిజంగా ఆ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు అండి, వంశన్న పక్కన ఉన్నాడు, నేను మేఘాలను తీస్తున్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసి, మంచి జోక్ చేశాడు, అది ఇప్పటికీ నా ఫేస్బుక్ ఐడిలో ఉంటుంది చూడండి కావాలంటే. ఏం జేమ్స్ ఏం తీస్తున్నావు అన్నాడు, అన్న మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో అంటే. నీకు విషయం చెప్పిన, ఈరోజు ఈ మేఘాలు ఉన్నాయంటే ఆ రోజు ఏసయ్య మేఘాల మీద వస్తాడు, ఆ రోజు ఇంకా సీన్ బాగుంటుంది జేమ్స్ అన్నాడు. నిజంగా
ఆ మేఘాలు ఎలా ఉంటాయో చెప్పండి. నిజంగా మీరు చూడండి, పైకి వెళ్ళిపోయిన తర్వాత ఒక టాప్ లెవెల్కి మనం వెళ్ళిన తర్వాత ఏదో చిన్నపిల్లకి జుబ్బా వేస్తారు చూసారు, అలా జుబ్బా వేసినట్టు ఉంటాయండి ఈ భూమికి, అలా కప్పి ఈ భూమండలానికి. ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత మేఘాలు ఉండవు, అంత అలా కప్పు ఉంటాయి. పోనీ అవి ఏమన్నా ద్రవ గట్టిగా ఉంటాయా, ఘన పదార్థాలు అంటే ఏముండవు, ఫ్లైట్ అందులోంచి అలా పైకి వెళ్ళిపోతుంది. విచిత్రం ఏంటంటే ఆ ఏమీ లేని దాని దగ్గర వాటర్ ఎలా నిలబడుతుందయ్యా, అది వింత, అదే ఆశ్చర్యం. మనం పట్టించుకోము ఇవన్నీ. ఆ వర్షపు నీరుతో ఆ మేఘాలు నింపుతున్నాడట, నీటితో ఆ మేఘాలు నింపుతున్నాడంట, అవి రెడీగా ఉంటాయట. ప్రభువా సెలవిమ్ము, ఎక్కడకు రమ్మంట, కొత్త తొంగుపాడ పాత తొంగుపాడ ఎక్కడ, మహారాష్ట్రలో కురవమంటావా లేదా ఈ ధవళేశ్వరం పరిసర ప్రాంతాల్లో కురవమంటావు, ఆమె ఎవరు రెడీ అంటే అంట, మేము రెడీగా ఉన్నాం, ఎక్కడ కురవమంటావు చెప్పండి. అవి వాటిని మేఘాలతో మేఘాలని నీళ్లతో నింపేస్తాడంట ఆయన. ఇది నింపాలంటే నాకు చుట్టూ ఇదిగో ఈ రౌండ్ సేపు ఉండాలి, గాల్లో నింపమండి దీన్ని, ఉంటుందా అవుదు. కానీ దేవుడి చిత్రం ఏంటో తెలుసా, లీటరే కాదు మరి ట్యాంకులు ట్యాంకులు ఉంటా ఒక మేఘంలో తెలుసా, అలా వస్తుంది. జస్ట్ 5 మినిట్స్ చాలు, ఇవన్నీ చూసారా పొంగి పొరలు పారేస్తుంటాయి. ఇవన్నీ ఎక్కడున్నదయ్యా అంటే అదిగో నల్లటి మేఘంలోనే ఉన్నాయి. విచిత్రమైన చెప్పడం, మనం విచిత్రమైన మాట అంటే ఏమంటామంటే పాడువాన, ఎప్పుడు పడాలో తెలియదు దీనికి అంటాం. ఎందుకు ఈవిడ ఒడియాలెట్టుకుంది మరి. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా, ఈవిడ బట్టలు ఉతికింది ఆ రోజే, అతను అప్పుడే కొత్త పండుగ ఉన్నాడు, ఆ రోజు సర్వీసింగ్ చేసి వచ్చాడు ఫస్ట్ సర్వీసింగ్. ఏమని అంటావంటే పాడువాన ఎప్పుడు కురవాలో తెలియదు, ఇప్పుడు నేను అడుగుతున్నా దానికి ఎప్పుడు కురవాలో తెలియదు, నీకు తెలుసా, నీకు తెలియదు. పోనీ తెలుసు అని నువ్వు మీసం మెలేస్తే ఒక నీటి బొట్టును పుట్టించి చూద్దాం, నీ నా వల్ల అవుతు. వానెప్పుడు కురవాలో వానకు తెలుసు, దానికి చెప్పిన వాడు ఒకడు ఉన్నాడు. వాన పడుతున్నప్పుడు అంటే రచయిత అంటున్నాడు, దేవునికి స్తుతులు చెప్పవయ్యా, ఎందుకంటే వర్షం కురుస్తుందంటే గుర్తుపెట్టుకో అది దేవుడు నీ ద్వారా స్తుతులు పొందాలని కురిపిస్తున్నాడు. బాగా వర్షం పడుతుంది అనుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ ప్రేమకు ఇది రూపమా అనుకోవాలి. మనకు ఆయన ప్రేమ గుర్తురాదు, సాంగ్ గుర్తొస్తుంది. ఏం సాంగ్, నేను మారక ముందు అన్నా, నేను నాలుగు గుర్తొచ్చానా, ఇప్పటివరకు పట్టించుకోలేదు నన్ను అంటాం. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా, ఇది యంగ్స్టర్స్ గుర్తొస్తుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే బజ్జీలు వేసుకుంటే బాగుంటుందండి ఈ టైంలో అనమాట, వేడి వేడిగా పోకోడి, నీ ముఖం తగలట్టంట దేవుడు, నా ప్రేమను గుర్తించాలని నేను ఇంత వండర్ చేస్తుంటే నీ ఊహల కందంత నేను జరిగిస్తుంటే దీని ఆశ్చర్యంతో చూసి దేవా నీకు స్తుతులయ్యా అని నీ నోటంట ఆయన వినాలనుకుంటుంటే, మన నోట ఆయన వినాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంటే మన నోటండి వచ్చే మాటలేంటి, పాటలు బజ్జీలు పొగోడి. ఏమనాలి దేవుడు, నువ్వు వేస్ట్, ఈ భూమి మీద నువ్వు ఉండి వేస్ట్. ఇంకా ఏమంటున్నాడు చూడరా చేత, అదే 8వ వచనంలో పర్వతముల మీద గడ్డి మొలిపించి భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. పర్వతాల మీద ఏం మొలిపిస్తున్నాడట, గడ్డి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక పచ్చటి గడ్డి పెరకలర అలా గాలికి రెపరెపలాడుతుందంటే నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో, గాడ్ క్రియేషన్. మీ పెరట్లో మొలుస్తున్న గడ్డి నీకు లెక్కలేకపోవచ్చు, గుర్తెట్టుకో. నీ గోడ మీద మొలుస్తున్న గడ్డి నీకు లెక్కలేకపోవచ్చు, నీ కళ్ళ ముందు నువ్వు తొక్కుపోతున్న గడ్డి నీకు లెక్కలేకపోవచ్చు. దేవుడు అన్నాడు, నీ పెరట్లోనే కాదు, నీ గోడ మీద కాదు, పర్వతాల మీద కూడా గడ్డిని మొలిపించేవాణ్ణి నేనే అన్నాడు. ఎంత సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు, ఎంత హైలీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. ఈ రెండింటినీ ఎందుకు మెలేసి నాకు చెప్తున్నాడు ఈ రచయిత అంటే, నీ నోటంట ఒక పదం కావాలి, నీ బ్రతుకులో ఒక భావం కావాలి దేవునికి. ఏంటంటే దేవా స్తుతులు స్తుతులు స్తుతులు. గడ్డి ఎందుకు మొలవాలంటే గుర్తుపెట్టుకోండి, ఆ గడ్డు ఉంటే జీవి మనుగడ ఉంటుంది,
ఆక్సిజన్ అనేదానికి ఒక స్వచ్ఛమైన ఆ వాయువు రావాలి అంటే ఈ పచ్చదనం ఈ ప్రకృతులు అలా లేస్తూ ఉండాలి. మీరు ఇంకా పట్టించుకుంటారు లేదో, మీరు గడ్డి పువ్వుల్ని ఈసారి చూడండి. గడ్డి పువ్వుల్ని యేసుక్రీస్తు వారి ఎగ్జాంపుల్లో చెప్పాడు. ఆయన ఏమని చెప్తాడు తెలుసా? అవి వడకవు అంటాడు. వడకవు అంటే వనకవని కాదు, వడకవంటే వాడికి భాష ఏంటో చెప్పనా? అవి బట్టలు వేసుకోవు, బట్టలు చేసుకోవు అని. అవి ఏం చేస్తాయి అంటే, మీరు ఎప్పుడైనా గడ్డి పూలు ఇలా చిన్న చిన్న వీటిని చూడండి, ఎవరో కట్ చేసినట్టు, ఎవరో డిజైన్ చేసినట్టు, ఎవరో దానికి అలా రాగినట్టు ఆ నాభిని కానీ లేదా దాని యొక్క కాండము కానీ దాని యొక్క ఆకు శైలి కానీ దాన్ని చూస్తున్నప్పుడు ఆ పువ్వును చూడండి, మధ్యలో ఒక రెడ్ ఉంటుంది, మరలా ఎల్లో ఉంటుంది, పైన వైట్ ఉంటుంది, ఈ రకాలన్నీ చూస్తున్నప్పుడు మళ్ళీ ఈ పచ్చటి ఆకారం నుంచి ఈ రెడ్డీ సెల వచ్చిందబ్బా అంటే అప్పుడు నీ నోటంట వస్తుంది, ప్రైజ్ ద లార్డ్ అని. ఏంటి వండర్స్ అని నా కళ్ళ ముందే జరుగుతున్నాయంటే, నువ్వు పట్టించుకో, ఇవన్నీ చేస్తున్నది నేనే అంటున్నాడు దేవుడు. నీ గడ్డంటే లెక్కకూడదు, వర్షం అంటే లెక్కకూడదు, తలెత్తి చూస్తే నక్షత్రాలు ఏం జరుగుతుందో నీకు లెక్క ఉండదు, అసలు నువ్వేమీ పట్టించుకో. కానీ వీటన్నిటినీ పట్టించుకునే నేను ఉన్నా. మతాల అన్వేషణలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు ప్రకృతిని కీచుదిలేసాడు అన్నారు. నో, ఎవ్రీడే ఆయన కొనకడు నిద్రపోడు, ఆయన సిస్టమ్ అలా జరిగిస్తూనే ఉంటాడు. ఎప్పటికీ ఆయన వర్క్లో ఉన్నాడు. మనం బతుకుండాలంటే ఆయన ఎప్పుడు మేలుకొనే ఉంటాడు. ఆ శక్తి కలిగిన వాడు ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నాడు. ఇదిగో మన కళ్ళ ముందు మలుస్తున్న వీటిని చూడండి, కరెక్ట్గా మీరు ఆ పూలను కొలవండి, స్కేల్ పెట్టి కొలవండి, ఇంచు అసలు మీకు ఎక్కడ చిన్న చిన్న తేడాలు కూడా రావు. మీరు కరెక్ట్గా కొలుసుకోండి ఎప్పుడన్నా పువ్వుల్ని, ఆకును కొలవండి, ఎవరో కట్ చేసినట్టే చక్కగా. ఈ డిజైన్ అంతా ఎవరిదయ్యా అంటే దేవుడు అంటాడు, నేనే చేశాను. ఎందుకు చేసేవంటే ఆ అందాన్ని చూసి నా సౌందర్యాన్ని పొగుడతావని, నా సుగుణాలు నీకు అర్థమవుతాయని, నా టేస్ట్ ఏంటో నీకు తెలుస్తుందని, ఇదంతా నీ కొరకే చేశాను నీకు అర్థమవుద్దని నేనే చేస్తున్నా అన్నాడు. ఇంకా మనం పట్టించుకునే ఎగ్జాంపుల్ చేస్తున్నాడు ఈ కీర్తనకారుడు. ఇంకా ఏమంటున్నాడో చూడండి, కింద వచ్చును 9వ వచనం, పశువులకును అరుసుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఏంటట? పశువులకు అరుచుచుండు పిల్లకాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. కొంచెం మాట, పశువులకు ఆహారం ఇచ్చేవాడు. పశువుల వరకు కొంచెం పక్కన పెడితే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఈదు కుక్కలు వస్తుంటాయి చూసారు, ఊర కుక్కలు అంటాం మనం. మనం ఎక్కువ పిల్లలుగా అంటామా, అది ఎక్కువ పిల్లలుగా అంటుందా? సింపుల్ లాజిక్, అదే ఎక్కువ పిల్లలుగా అంటుంది. నేను డైరెక్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. నాకు ఒక్క పిల్ల పుట్టేసరికి నా బడ్జెట్ లెక్కలు మామూలుగా ఉండవు. దాని పెళ్ళి, దాని మెచ్యూర్ ఫంక్షన్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా, అవన్నీ ఆలోచించుకోవడం, ఎంత స్టడీ. నాకు ఒక పిల్లగాడు పుట్టాడంటే వాడి చదువులు, వాడికి ఒక బైక్, ఎన్ని నాకు ఎన్ని లెక్కలు వస్తాయి. అదే ఇద్దరు పుట్టారనుకో నాకు నిద్ర రాదు, ముగ్గురు పుట్టారంటే ఇంకా అసలు నిద్ర లేదు. ఇంకా నాకు పిల్లలను బట్టి నేను ఎంత కష్టపడాలో అంచనా వేసేసుకుంటాను. ఇవన్నీ 5 సంవత్సరాలు నేను ఏ మెట్టు ఎక్కాలి, 5 ఏళ్ళ తర్వాత వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు వచ్చేసరికి నేను ఎంత మెట్టు ఎక్కాలి, అప్పటికి నేను ఏదన్నా ఇప్పుడు అప్పు చేస్తే అప్పటికి ఎప్పుడు తీరుతుంది, ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కుంటా ఎదిగొచ్చే సమయానికి అప్పు ఉంటుందా ఉండదా, ఇన్ని లెక్కలు వేసుకుని నేను కొనుక్కోవడానికి కూడా 70 సార్లు ఆలోచిస్తాను. ఇదిగో వచ్చింది చూసారా, దీనికి ఎన్ని పిల్లలు ఉంటాయంటే ఇంచుమించు 9 పిల్లలు 10 పిల్లలు పడుతుంది. అది ఎక్కడన్నా ఏ పాలసీ అన్నా ఈఎంఐ కడతదా? కట్టదు. మీరు నవ్వుతున్నారు, చాలా సీరియస్ ఎగ్జాంపుల్ ఇది. డెమో వచ్చింది అందుకే. నన్ను చూడండి, నన్ను చూసి చూపించిపోతుంది చూసారా సీరియస్గా. మీరు బాగా గమనించండి, అది అలా తిరిగి ఆ ఇంటికి వెళ్తుంది, ఇలా వస్తుంది. ఎప్పుడన్నా దాని గురించి మనం సీరియస్గా ఆలోచించామా? అయ్యో పాపం బిడ్డకు అన్నం పెట్టారు లేదో, పిల్లలతో ఉంది, పిల్లలతో ఉన్న ఆవిడని ఏమంటారు, బాలింతరాలు, పత్యం చేస్తుందో లేదో పాపం అనుకుంటామా? అసలు దాని గురించి ఆలోచిస్తామా? చి అతల పో అంటమ్మా, పోతుంది పాపం, అలా వెళ్తుంది, మరలా అలా తిరుగుతుంది. పసిబిడ్డలకు నేను ఏం పెట్టాలని ఏ రోజన్నా బెంగ పెట్టుకుంటుందా? ఏ పుట్టించినోడు పెడతాడు.
పుట్టించినోడు ఖచ్చితంగా పోషిస్తాడు. అరే ఇన్ని జీవులు కళ్ళ ముందు అసలు ఏ బెంగ లేకుండా దేని కొరకు అంత సీరియస్గా ఆలోచించకుండా చాలా లగ్జరీగా బతికేస్తున్నాయి. అప్పుడప్పుడు ఎగిరి గంతేస్తుంటే, అటు తిరిగితే ఇటు తిరిగితే అటును చూస్తే మనకే సిగ్గేస్తుంది, మాకలేదు హ్యాపీనెస్ అని. గవర్నమెంట్ జాబ్ ఉన్న ఉండదు మనకి, అవి చూడండి అలా పరిగెడితే ఇలా పరిగెడితే చక్కగా ఎగురుతుంటే వాటిని చూస్తుంటే ముద్దేస్తుంటుంది, ఎంత కులాసంగా ఉందో చూసా ఇది అని. వాటి లైఫ్ని ముందుకు కొనసాగిస్తున్నది ఎవరు అని నువ్వు ఎప్పుడన్నా క్వశ్చన్ రేజ్ చేస్తే దేవుడు అంటున్నాడు నేనే అంటున్నాడు. అడవి జంతువులు చూడండి ఎవరు పెడుతున్నారు టైంకి, అక్కడ జరుగుతున్న జంతువులన్నింటినీ మీరు పరిశీలించండి, వాటి పిల్లల్ని ఎవరు సంరక్షిస్తున్నారు, ఇన్ని జీవులు ఉండాలని లెక్క ఎవరిస్తున్నారు, కరెక్ట్గా మగ ఎన్ని ఉంటాయి ఆడి ఎన్ని ఉంటాయి, ఎట్లా అవన్నీ ఆ లెక్కలు ఎలా వస్తున్నాయి. మనం కూడా మానవాళ్ళు, పురుషులు ఎంతమంది ఉండాలి, స్త్రీలు ఎంతమంది పుడతారు తెలుసా, కాకపోతే దొంగాలోచనలన్నీ ఎక్కువైపోయి ఆడపిల్లని మగపిల్లని చంపేస్తున్నాం మనం. ఎవరు ఎవరిని ఏం చేయకుండా అలా వదిలేయండి, కరెక్ట్ లెక్క వస్తుంది, 1000 ఉంటే 1000 వస్తుంది కరెక్ట్గా, 100 ఉంటే 100 వస్తుంది కరెక్ట్గా, ఆడపిల్లలు వద్దని చంపేస్తున్నారు. మీరు గమనించండి ఇవన్నీ కళ్ళ ముందర జరుగుతున్నా నేనున్నానని దేవుడు ఉనికి చాటుకుంటున్న దృశ్యాలు ఇవన్నీ. జంతువులను చూడవయ్యా అన్నట్టు గడ్డెంతికి మొలిపిస్తున్న పర్వతాల మీద అంటే ఈ కీర్తనలోని మరో కీర్తన ఆన్సర్ చేస్తున్నాడు చూడండి. 104వ కీర్తన 10వ వచనం నుండి కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును, అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును, వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వసము చేయును, కొమ్మల నడుమ సునాదము చేయును, ఆయన కొండలకు జలాధారనిచ్చు. నాకు పెద్ద క్వశ్చన్ ఉండేది, కొన్ని పదాలు మన లైవ్లో లేదా పబ్లిక్గా చెప్పడానికి కుదరదు కానీ 10వ వచనంలో ఆయన కొండల లోయలలో నీటి బొగ్గలను పుట్టించును, మన్యములలో పారును. ఆ పుట్టించిన బొగ్గ నీటి బొగ్గ ఏమొద్దట, అలా మన్యంలోనికి అంటే దిగువ ప్రాంతాలకు దిగిపోద్దట. ఇప్పటికీ వింతేంటో చెప్పినా మీరు కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయి కాబట్టి దాన్ని మతం అనే రంగు పులిమేశారు దానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెద్ద గొరుకైన రాతి నుండి ఈ నీరు ఎలా వస్తుందబ్బా, వింత మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉంది మనకి తుని పరిసర ప్రాంతాల్లో, పేరు చెప్పుకోరు, అక్కడికి వెళ్ళి చూడండి. అరక జిల్లా మొన్నెల్లో మేము అక్కడ సీలేరు అదొక ప్రాంతం ఉంటుందండి చింతపల్లి, ఆ చింతపల్లి ప్రాంతాల మనం అలా అరకు ప్రాంతానికి అలా లోపలికి వెళితే ఎక్కడో పైనుండి చిన్న ధార ఎక్కడుండి వస్తుంది అంటే అదిగో ఆ పెద్ద బండలో నుంచి వస్తుంటుంది అలా. కానీ మనిషి ఏం చేశాడు, దండం పెట్టాడు దానికి, దండం పెట్టి పుట్టించిన వదిలేసి పుట్టినదానికి దండం పెట్టాడు. చూసారా, అరే మీకు అర్థమవుతుంది అసలు అని అడుగుతున్నాడు దేవుడు. ఇదిగో కొండలలో నీరు పుట్టించేవాడును నేనే, మన్యములో అనేక ప్రాంతాలు చిత్తడి నేలగా మారడానికి అక్కడ పుట్టించినది నేనే అంటున్నాడు. అవి దిగుతూ ఏం చేస్తుంది, అవి అడవి జంతువులన్నిటికీ దాహం ఇచ్చిన అక్కడ ఎవడో రిలయన్స్ అంబానీ పైప్ వేయడు ఎక్కడ అడవిలో వేస్తాడా. ఇప్పుడు మనకు నీళ్లు కావాలంటే ఇక్కడ ఎవడన్నాడు ఆడు ఏమైనా కట్టుకున్నాడు అనుకోండి, క్షమించండి ఆడంటే ఈ మధ్య గొడవలు అయిపోతుంది లేనిపోయింది. మన క్యాజువల్గా సెలబ్రిటీలు ఏమంటాం వాడు అది అంటాం, అది పెద్ద పెద్ద ఇష్యూ చేసేస్తున్నాం. ఇప్పుడు లేనిపోని పనికిమాలి వీడియో ఒకటి వైరల్ అయింది నా మీద, నేను ఎందుకు ఆన్సర్ చేయట్లేదంటే వాళ్ళకి ఆన్సర్ చేయడం మొదలెడితే లేనిపోని పనికిమాలి ప్లాట్ఫామ్ ఇస్తాం వాడికి, అదే కదా. ఒక విధంగా మంచి పని చేసాడని చెప్పిన అలాంటి విషయాలు అర్జెంటుగా సమాజంలోకి వెళ్ళాలి. మేమంత తీసినాక కట్ చేయలేదు, మంచి పని చేశాడు కట్ చేసి. సరే ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద సమస్య ఉన్నవారు ఎవరైనా పక్కన ఏమైనా కట్టుకున్నారనుకోండి, మనం అడుగుతాం చిన్న రిక్వెస్ట్ పెడతాం, మాకు వాటర్ ట్యాంక్ కట్టించండి, టైంకి వాటర్ ఉండట్లేదు, ట్యాంక్ కట్టించుకుంటాం వాటర్ తెచ్చుకుంటాం వాటర్. మరి అడవిలో ఉన్న జంతువులకు ఎవడ కడతారు ట్యాంకు, ఎలా వస్తుంది వాటరు వాళ్ళకి, 24 అవర్స్ ఆన్లో ఏ పైప్ లైన్ ఉంటుంది, ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోరు, పట్టించుకునే ఒక ఆయన ఉన్నాడు ఆయనే దేవుడు.
అవి ఎలా దిగుతున్నాయి, ఎందుకయ్యా అక్కడ పెట్టావు నువ్వు ఆ లైన్ ఆ పైప్ లైన్ అంటే అక్కడ ఉంటేనే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉంటే ఇక్కడ నిలవద్ది, ఇక్కడికి వచ్చే జంతువులన్నీ తాగుతాయి. నిజంగా డిస్కవరీ వీడియోస్ చూస్తుంటే దేవుడు ప్లానింగ్ ప్లానింగ్ అనిపిస్తుంది అండి. ఇంకేం మాట్లాడుతున్నాడు చూడండి, అడవి జంతువులన్నిటికీ దాహం ఇచ్చును, వాటి వలన అడవి గాడిదలు వాటి ఒడ్డిన ఆకాశ పక్షులు వసము చేయును, కొమ్మల నడుమ అవి సునాదము చేయును. చక్కగా డ్యాన్స్ చేసుకుంటే తన గదుల్లో నుండి కొండలకు జలధారలనిచ్చును, ఈ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది, పశువులకు గడ్డిని నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించున్నాడు, అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు, ద్రాక్షరసము వారి ముఖం మెరుగుల ముఖములకు మెరుగునిచ్చు, తైలమును నరుల హృదయమును బలపరచు, ఆహారమును ఆయనే పుట్టించుచున్నాడు. ఎంత బాగుందో చూడండి. వాటికి ఆహారం పెట్టేది ఏది? నేను అడుగుతున్నాను, అన్ని మృగాలలాగే మాంసం తినడం మొదలు పెడితే మనిషి మనుగుడు అనేది భూమి మీద ఉండదు. అసలు స్టార్టింగ్ నుంచి జంతువులకు ఆహారం ఏంటో తెలుసా? కూర మొక్కలు, గడ్డి, మనకు కూడా అదే. కాకపోతే సిస్టమ్ దెబ్బతింది కనుక, మనిషి దారి తప్పాడు కనుక క్రూరత్వం ప్రకృతిలో కూడా వచ్చింది. చాలామంది అడుగుతుంటారు, అది పెద్ద బిగ్గెస్ట్ సబ్జెక్ట్ దావదు ఇప్పుడు. అయితే ఈ దాడి మీద దాడి అన్ని జీవులు చేయవు, ఎక్కువ పెద్ద పెద్ద జీవులు కూడా. జిరాఫే చూస్తుంది ఎంతో పెద్ద కొట్టదు, అది ఏం తింటుంది అయ్యా అంటే, అంత బలంగా ఉందంటే ఏం తింటుంది? ఆకులు తింటుంది, గడ్డి తింటుంది. వాటిని పోషిస్తున్నది ఎవరయ్యా అంటే దేవుడు. సరదాగా మీరు ఒక ఏనుగుని తెచ్చి పెంచుకోండి, అప్పులు బలం అయిపోతారు మీరు. ఏనుగుని కాదు, ఏనుగులు ఏనుగులను గుంపులను పోషిస్తాడు దేవుడు. అలా తిరుగుతండి పట్ల పైకి వచ్చేసి, అవి ఎంత పెద్ద ఆకారం వస్తే చూడండి, ఎంత పెద్ద ఆకారంతో అలా తిరుగుతున్నప్పుడు, ఇక మన కేరళలో ఒక ఏనుగు సరిగ్గా పోషించలేక ఎండగట్టేశారు దాన్ని. 70 సంవత్సరాలు వచ్చింది వృద్ధాప్యంలో, సరిగ్గా వాటికి ఆహారం ఏది పెట్టాలో అది పెట్టలేక చివరికి దాని ఆకారం అలా తయారేసారు. చాలామంది శ్రోతలు బాధను వ్యక్తం చేశారు, అయ్యో అడవులు ఉన్నా బాగున్నే అని. మనం పోషించలేని జంతువుల్ని దేవుడు అంటున్నాడు, ఈ జీవరాశులన్నింటినీ పోషించేది నేనే అంటున్నాడు. విచిత్రమైన పదం కూడా ఇచ్చాడు, పిల్లకాకులకు ఆయన ఆహారం ఇచ్చును, అరుసుచుండు పిల్ల కాకులకు. బాగానండి, పెద్ద పక్షులకే కదట, చిన్న పక్షులకు కూడా ఆహారం ఇచ్చేది ఎవరట? దేవుడేనట. మీరు ఒకరు గుర్తుపెట్టుకోండి, ఇది మొన్నొచ్చిన కాకే అని చెప్పగలమా మనం? చెప్పలేము. ఇది ఆ కాకే, మన బుద్ధి లేని కాకి ఇది అని చెప్పగలమా? చెప్పలేము. ఇన్ని రకాల కాకుల్లో బాగా వినండి, ఈ కాకు వచ్చింది పాపం ఈ బిడ్డకు అనబెట్టారు లేదని ఎవరన్నా సీరియస్గా ఆలోచిస్తారో దాని గురించి? పట్టించుకోరు, కాకిని ఎవడు పట్టించుకుంటాడండి? కాకినే పట్టించుకోం, కాకి పిల్లల్ని పట్టించుకుంటామా? దేవుడు అంటున్నాడు, నేను పట్టించుకుంటా. అరుచుచుండు పిల్ల కాకులకి, చిన్న చిన్న పక్షులకి, చిన్న చిన్న కాకి పిల్లలకి, వీటన్నిటికీ ఆహారం పెట్టేది నేనే. చిన్న ఆకారంలో ఉన్న ఆ పక్షులకి సరైన ఆహారం లేకపోతే ఏమవుతాయి? చచ్చిపోతాయి. ఇప్పుడు మన పసికందులు పిల్లలు పుట్టారనుకోండి, వాడు ఒడ్డు గింజ తినేస్తే చచ్చిపోతాడు. ఇంత ఆకారంలో ఉన్న ఈ మనిషి ఒక వడ్ల గింజ తింటే చచ్చిపోతాడే. అంత చిన్న పక్షులకి ఆ స్టేజ్లో ఏ తినాలో ఏ తినకూడదో ఆ డిష్ అంతా రెడీ చేసేది ఎవరు? దేవుడు. అదంతా ఈ మెను, ఈ ఫుడ్ మెను అంతా రెడీ చేసేది ఎవరు? ఈ టైంకి ఇదే అందాలని కరెక్ట్గా అదే వాళ్ళ అమ్మకు అందించేది ఎవరు? దేవుడు. వాళ్ళ అమ్మ అలా పట్టుకెళ్ళి దాన్ని కరెక్ట్గా ఆ టైంకి ఆ ఫుడ్ వేస్తేనే ఇది హెల్దీగా ఉంటుందని దీన్ని అంతా ఆలోచించే డాక్టర్ ఎవరు? దేవుడు. మనకేం చెప్తారు? కాంప్లైన్ పెట్టాం మీ బిడ్డకి అని చెప్తాం మనం, బూస్ట్ ఇయ్యమ్మని చెప్తాం. మరి ఆ బిడ్డలకు ఎవరు ఇస్తున్నారు? చక్కగా ఎగురుతున్నాయి, మనకన్నా హెల్దీగా ఉన్నాయి. వాళ్ళకి మెను రెడీ చేసేది ఎవరంటే దేవుడు అంటున్నాడు, నేనే. ఈ రచయిత యొక్క ఉద్దేశం ఏంటంటే,
పెద్ద విషయాల దగ్గర నుంచి చిన్న విషయాలు మొదలుపెట్టి కళ్ళ ముందు జరుగుతున్న జంతువుల జీవితాలు, పక్షుల జీవితాలు మనకు చూపిస్తూ ఇవన్నీ పోషిస్తున్నది నేనే అంటున్నాడు. పక్షులంతా సీరియస్గా ఆలోచించవట, రేపు ఎక్కడ తినాలో, రేపు ఎక్కడికి వెళ్ళాలో, ఆ రెస్టారెంట్ తీస్తారో తీరో, అసలు శనివారం, రేపు ఆదివారం బిజీగా ఉంటుంది, ముందుకు వెళ్ళకపోతే దొరకదేమో, ఆ మాంసం కూడా తీస్తారో తీరో, ఎంత అంత టెన్షన్ ఉండదంట వాటికి. మన శనివారం నైట్ నుంచి ఆలోచిస్తాం రేపు ఏం తెచ్చుకోవాలని, పొరపాటున మెనుగా మారితే మన ఇంటికాడ గుసగుసలు మామూలు ఉంటాం అన్నా, మన మర్చిపోయిన మధ్య జొమాటో వచ్చింది, ఇంటికి వచ్చేస్తుంది రెడీగా. చూసారా, మనిషి ఇంత తీక్షణంగా ఆలోచిస్తాడు రేపు ఏం తినాలని. జంతువులు కానీ పక్షులు కానీ సీరియస్గా ఏమీ ఆలోచించవు. అవి ఏం చేస్తాయి తెలుసా? ఈ కీర్తనలోనే ఉంటుంది, ఆకాశమందున్న దేవుని చూసి ఆహారం పెట్టవయ్యా అని ప్రార్థన చేస్తాయట. కరెక్ట్గా టైంకి వాటి దగ్గరికి అలా దిగిపోతుంది అంతే. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, మీరు సరదాగా తీసుకునే కదా, రేపు లేచిన తర్వాత మీ చుట్టూ ఎన్ని సంగతులు జరిగిపోతున్నాయి ఒకసారి చూడండి. గోడల మీద పాకుతున్న పురుగులు కానీ ఇవన్నీ ఎలా బతికేస్తున్నాయ్యా, వీళ్ళకి ఏ పాలసీలు లేవు, ఏ బడ్జెట్ లెక్కలు లేవు, పట్టించుకునే గవర్నమెంట్ జాబ్ లేదు, ఏమీ లేవు, ఎలా బతికేస్తున్నాయా అంటే దేవుడు అంటున్నాడు, ఇన్ని జీవరాశులనే బతికిస్తున్న నేను నిన్ను బతికించలేనా అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఆయన. అయినా డౌట్, మనకి డౌట్ వస్తుంది ప్రభు అన్నాడు చూస్తాం ఆయన వైపు మనం. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇంకా ఏమంటున్నాడు, పదహారవచనం గొర్రెబొచ్చ వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిదు వంటి మంచు కనములు చల్లువాడు ఆయనే, ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు. బాగా వినండి, ఎంత బాగా వర్ణిస్తున్నాడు చూడండి. ఎవరు మాట్లాడుతున్నాడు? హిమము కురిపించువాడు ఆయనేనట, వడగండ్లను ఇసురువాడు ఆయనేనట, మంచు కణములు ముక్క ముక్కలుగా వడగండ్లను ఇసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు. నన్ను అడిగితే నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టి దానికి చుట్టూ ఒక లైన్ ఇచ్చి ఆ ఇల్లంతా సెంటర్ వేసి పెట్టుకోవచ్చు. నేను అడుగుతున్నాను, ఒక ఏపీకి లేదా ఒక తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఒకని పెట్టమని వేసి అవ్వదు. దేవుడట బాగా గుర్తించుకోండి, ఆయన చలి పుట్టిస్తే చలికి నిలబడేవారు ఎవరు? కూల్గా చల్లగా తగులుతుంది అనుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకో, స్వెటర్ కాదు నీకు గుర్తు రావాల్సింది దేవుడు. ఎలా ఇస్తున్నావా ఇదంతా? మేము ఎన్నో మిషన్స్ పెట్టుకుంటున్నాం, అవన్నీ పెట్టుకున్నా సరిగ్గా పనిచేయవు. పనిచేసిన ఏదో ఒకటి కరెంటు షాక్ వచ్చేస్తుంది ఈ మధ్య, అది కొట్టేసి పేలిపోయింది ఒక మధ్య బెడ్రూమ్లో, తెగిపోయి రకరకాలు అయిపోతున్నాయి. ఇన్ని మిషన్స్, ఇంత టెక్నాలజీలో లక్షల రూపాయలు వేసి మేము 1000 రూపాయలు వేసి కొనుక్కుని లోపల పెట్టుకున్నా, మాకు సరిగ్గా కూలింగ్ అనేది లేవట్లా. నువ్వు ఎలా పుట్టిస్తున్నావు? చల్లగా మనకి బాడీకి గాలి తగులుతున్నప్పుడు వెంటనే దేవుడు గుర్తు రావాలట. మీరు ఎప్పుడన్నా దట్టమైన నల్లటి మేఘం వేసినప్పుడు అలా ఎదురుగా పైకి లేస్తున్నప్పుడు ఒకసారి ఎదురుగా అలా నిలబడండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రియల్ ఏసీ అంటే మీకు కనబడుతుంది. నిజమైన చల్లదనం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, ఆ చల్లటి గాలి అలా తగులుతుంటే అప్పుడు మనం వద్దన్న నుండి వచ్చే మాట తెలుసు, బ్రదరో ఏసీ కూడా పనిచేది బ్రదరో అంటాం. చూసారా, ఆ నేచురల్ వర్డింగ్ ఎందుకు వస్తుంది? దట్ ఈజ్ గాడ్. దేవుడు ఆయన పుట్టిస్తున్న చక్క ఆ నేచర్లో జరుగుతున్న, ఎప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని పట్టించుకో, మనం పట్టించుకో. దేవుడు ఎంత సీరియస్గా పట్టించుకుంటున్నాడు చూడండి. ఏసీ అంటే మీరు ఎప్పుడు ఏదో అనుకోకండి, ఏసీ అంటే ఏంటనుకుంటున్నారు? ఈ ప్రకృతిలో ఉన్న నీటి బిందువుల్ని లాక్కొని మన మీద కుదురుతుంటుంది. ఏసీ గొప్పది కాదు, ఆ ప్రకృతిలో ఆ నీటి బిందులు ఎట్టిన వాడిది గొప్ప. ఇప్పుడు కరెంటు పోయిన తర్వాత లేదా ఈ నైట్ మీరు అయిన తర్వాత ఒకసారి మీరు టార్చ్ లైట్ ఉండాలి, చీకట్లోకి వెళ్ళి పైకి లైట్ ఆన్ చేయండి ఒకసారి. ఏదో ధూళి తిరుగుతున్నట్టుంటో చూసారు, చూడరు అలాంటివి, చూడండి ఒకసారి. అలా ధూళి ఏదో తిరుగుతున్నట్టు అలా సర్కిల్ అవుతున్నట్టు కనబడుతుంటుంది. మీరు ఎప్పుడన్నా తల్లులు తుడుస్తున్నప్పుడు ఆ కిరణాలు పడుతున్నప్పుడు, ఉదయకాలం కానీ సాయంకాలం కానీ ఆ కిరణాలు అలా పడుతున్నప్పుడు ధూళి అక్కడ తిరుగుతున్నట్టు చూడండి ఆ కిరణాల దగ్గర. ఈసారి జాగ్రత్తగా చూడండి, అది ధూళే కాదు ఇంకా చాలా కనబడతాయి మీకు అందులో. జాగ్రత్తగా మీరు చూడండి, నీటి బిందువులు అలా తిరుగుతుంటాయి, చిన్న చిన్న నీటి బిందువులు.
అలా గాల్లో తెగుస్తూ లెగుస్తూ ఆ తిరుగుతుంటే మీరు కావాలంటే ఇప్పుడే ఈ లెసన్ అయిన తర్వాత లేదా ఈ సభ అయిన తర్వాత మీరు చీకట్లోకి వెళ్ళి ఒక టార్చ్ లైట్ ఆన్ చేసి చూడండి, అక్కడ నీటి బిందువులు అలా తిరుగుతూ ఉంటాయి. ఆ నీటి బిందువులే ఏసీ లాక్కొని మన రూమ్లో కుదరదు. అందుకు ఏసీ అంటే ఏం కారుతుంటుంది తెలుసా? వాటర్ కారుతుంటుంది. అలా సిస్టమ్ ఇది గొప్పది కాదు, ఇందులో పెట్టిన వాడు గొప్ప. నువ్వు ఏసీ ఆన్ చేసుకున్నా ప్రకృతి నుండి చల్లటి గాలి నీకు తగులుతున్నా నువ్వెవరిని స్తుతించాలో తెలుసా? ఎల్జీ అనేవాడిని కాదు, ఎవరిని? దేవుణ్ణి. ప్రైజ్ ద లార్డ్ అనాలి. చల్లటి గాలి తగులుతుంటే కథలు చెప్పుకోవడం కాదు, దేవుని గురించి పుంకాలు పుంకాలుగా చెప్పుకోవాలి. ఏంటంటే దేవుని క్రియలు అని విస్తారముగా వర్షం పడుతున్నప్పుడు దేవుడి గురించి గుసగుసలు మనకు స్టార్ట్ అవ్వాలి. చల్లటి గాలి మన కుటుంబం మీద తగులుతున్నప్పుడు దేవుడు చూసేంత ఆశ్చర్యకార్యములు చేస్తున్నాడని మాట్లాడుకోవాలి. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడంట కుటుంబాల దగ్గర నుంచి, దేవుడు ఆశిస్తాడంట మనిషి దగ్గర నుంచి. ఇవన్నీ చేస్తున్నది నేనే అని. మంచు పర్వతాల మీద మంచు కురిపిస్తున్నది ఆయనే. మీరు గుర్తుంచుకోండి, మంచు కురుస్తుంది, కురిచిన తర్వాత మరలా కరిగిపోతుంది. కరగకపోతే ప్రపంచ మనుగడ జరగదు. అందుకే నేమంటున్నాడు చూడండి, ఆ మంచును కరిగించేవాడు ఆయనే. వాటికి ఆజ్ఞాపిస్తారట కరిగిపో అని. ఒక వీడియో వచ్చింది చూస్తారు లేదో ఫేస్బుక్లో, ఆ వీడియో అంటే చెప్పిన పెద్ద పెద్ద ఐసు పర్వతాలు అన్నీ కరిగిపోతున్నాయి. ఈ వాటర్ అంతా ఎట్లా అవుతాయి అంటే ఏలా అక్కడ పెద్ద సుడిగుండంలో ఏర్పడింది. అందులో ఒక పెద్ద పెద్ద సుడిగుండం ఏర్పడి ఐసు మొక్కలు మొక్కలు సైతం లోపల పోతున్నాయి. పెద్ద పెద్ద ముక్కలు ఐసు అవి పెద్ద పెద్ద సైజులో ఉన్నవి ఆ పర్వతాల నుంచి అలా కదిలిపోచ్చి ఆ లోపల పోతున్నాయి. ఏంటిది ఎవడు ఏదో చేస్తున్నట్టు అంటే అంతే, దేవుడు జరిగిస్తాడు ఇవన్నీ. అక్కడ కరుగుద్ది దిగుద్ది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఆ శీతల ఏరియాలో ఉంటుంది ఆ ప్రాంతంలో. ఆ లోపలగా మిగిలింది దిగిపోతుంది. ఇవన్నీ జరిగించేవాడను నేనే. ఇంకా కిందకి అన్నాడు చూడండి, ఆయన ఆజ్ఞయగా అవన్నీ కరిగిపోవును, ఆయన తన గాలిని విసరచ్చేయగా నీళ్లు ప్రవహించును. ఆ మాట చాలా బాగుంది. నీళ్లు ముందుకు కదలాలంటే ఏం చేయాలట? సింపుల్ లాజిక్. గాలిని మీరు ఎప్పుడన్నా పిల్లకాలం చూడండి, నిజంగా పిల్లకాలంలో కదులుతున్నాయో లేదో కూడా తెలుసు, కానీ వింత ఏంటి చెప్పినా అవి కదులుతాయి. మీరు ఇంకా సూక్ష్మంగా చూడండి, ఆ పిల్లకాలు ఆ పిల్లకాలువల మీద ఒక చల్లటి మెల్లటి గాలి అలా ఇసురుతూ ఉంటుంది ముందుకి. అది ఎప్పుడైతే అలా ఇసురుతూ ఉందో ఆ ఇసురుతున్న దానికి అలాగా పిల్లకాలం ముందుకి కదులుతుంటుంది. ఇది ఎవరో చేస్తున్నట్టు ఎవరో జరిగిస్తున్నట్టు జరుగుతుంటుంది ఇదంతా. ఆ ఎవరయ్యా జరిగించేదంటే? దేవుడే. గోదావరి ఇలా దిగిపోతుందండి అంటే గాలి అలా వేస్తుంది. మరి గాలి ఎవరయ్యా ఇప్పిస్తున్నదంటే? ఉత్తర దిక్కుకి దక్షిణ దిక్కుకి ఆజ్ఞాపించేవాడు ఆయనే. గాలికి కూడా చిత్తాన్ని నియమించేవాడు ఆయనే. గాలింత బరువు ఉండని దానికి ద్రవ్యరాశినిచ్చినవాడు ఆయనే. అవి తన పని జరిగిస్తుందట, నీరుని ముందుకు తొయ్యాలి అని తోస్తుంటుందట. గరటలు ఎలా వస్తాయి అనుకుంటున్నారు? పెద్ద గాలి పైకి లేస్తే ఆ చంద్రుడికి దీనికి ఉన్న ఘర్షణ బలం ఒక్కసారికి రెండు ఏకమైతే కెరటాలు వచ్చి ఒడ్డును కొడతాయి ఒకేసారి. ఆ కెరటం వచ్చినప్పుడు ఎంత గాలి వస్తుందో చూడండి. అది జరగాలి. అలా 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 జరగలేదు అనుకోండి, ఆ నీరు అలా నిలవ ఉంటే ఆ జీవులకి లోపల ఆక్సిజన్ అందదు. చెరువులు కదలాలి, కాలువలు కదలాలి. ఎందుకు? అవి కదిలితేనే ఆ ఆక్సిజన్ను కొంత పర్సంటేజ్ లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లోపల కొన్ని జీవులు బతికితే వాటి నాసికారంధ్రాల్లోకి గాలి వెళ్ళాలి. ఇదంతా చేస్తున్నది ఎవరట? దేవుడే. విచిత్రమైన ఒక మాట చెప్తాను చూడండి. ఒకరోజు మేము భోజనానికి వెళ్ళాం పాలకొల్లు, పాలకొల్లు ఏరియాలో మీటింగ్ జరిగింది. ఇలా సభ అయిన తర్వాత భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత లోపల హాల్ హాల్లో భోజనాలు పెడితే ఎదురుగా ఈ చేపలు పెంచుకునే తొట్టు ఉంటుంది చూశారు, ఎక్వేరియం. అది ఎంటీ తొట్టు పెట్టుకున్నాడు ఆ తమ్ముడు. ఊరి ఖాళీ తొట్టు పెట్టుకున్నాడు తమ్ముడు అని అడిగితే బాగానండి, ఎవడైనా చేపలు ఉన్నదో పెట్టుకుంటాడు, రంగులున్నో చిన్న చిన్న పెట్టుకుని పెట్టుకుంటాడు, నువ్వేట ఇలాంటివి ఎంతది పెట్టావు అంటే ఆ తమ్ముడు ఏమన్నాడు తెలుసా? అన్నా నేను చాలా మంచి మంచి ఈ పిల్ల చేపలు పెంచేవాడిని, చాలా రంగులు ఉండవు నాకు, చేపలు అంటే చాలా ఇష్టం అన్నా. మరి ఎందుకు పెంచట్లేదు, ఖాళీది ఎందుకు పెట్టుకున్నావు అంటే ఖాళీది ఏం కదన్నా, నేనే పెంచడం మానేశాను అన్నాడు. ఏ అంటే ప్రతిసారి వాటర్ మార్చాలి, వాటర్ మార్చిన వల్ల సరిగ్గా ఏమాత్రం ఫుడ్ తేడా వచ్చినా వెంటనే చచ్చిపోతుంది. మెయింటైన్ చేయలేక ఆ ఖాళీ తోటి పెట్టుకున్నాను అన్నాడు. నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటి చెప్పనా?
చిన్న తొట్టులో రెండు పిల్లల్ని మనం పెంచలేకపోతున్నామే. సముద్రంలో లెక్కలేనన్ని జీవులను పెంచేస్తున్నాడు ఆయన. ఒక్కొక్కటి బిల్డింగ్ అంత ఉంటుంది, ఒక్కొక్కటిది రెండు మూడు బిల్డింగ్ కలిపితే ఎంత ఉంటుంది అంత ఉంటాయి, పెద్ద పెద్దవి. వాటన్నిటినీ పోషిస్తున్నది ఎవరయ్యా అంటే దేవుడు. ఇక్కడ నీరు మార్చకపోతేనే చచ్చిపోతున్నాయి, అక్కడ ఎవరు మారుస్తున్నాడు? దేవుడు. వాటిని గాలిని అటు ఇటు ఇసురుతూ నీరునట శుద్ధ జలముగా మార్చేస్తాడట. అప్పుడు అంటున్నాడు దేవుడు, నీ కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నాయి కదా, నీకేమన్నా పనిచేస్తుందా అని అడుగుతాడు. ఒకవేళ అది పని చేస్తే నీ నోటంటే ఒక మాట రావాలి, చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ అన్నా. ఇది యూనివర్స్ కొరకు ఆయన మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇక రెండవ వెర్షన్ ఆయన స్టార్ట్ చేశాడు. ఏం చేస్తున్నాడు చూడండి, 147వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే యెరూషలేమునే, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును బాగు చేయువాడు, పోగు చేయువాడు ఆయనే. ఒక హిస్టారికల్ విట్నెస్ మీకు చెప్తాను, కావాలంటే మీరు స్టడీ చేయండి. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు ఆయనే. విచిత్రమైన మాట చెప్పనా, చరిత్రలో బాగా గుర్తుపెట్టుకోండి, శత్రువ దాడికి గురైన ఏ పట్టణం కూడా ఇప్పటికీ నిలిచి లేదు. హరప్ప నాగరికత అని చదువుకుంటాం, ఏమైంది? మధ్య ఆసియా నుండి వచ్చిన వారు దాడులు చేసి ఆ నాగరికతని పాడు చేశారని చదువుకున్నాం. ఒకప్పుడు ఇక్కడ సిటీ ఉండేదంటండి, లేదు అని చదువుకుంటాం. ఒకప్పుడు పురాతనమైన ఐగుప్తి ఈరోజు ఎడారిగా మారిపోయింది. పెద్ద పెద్ద సిటీస్ అన్నీ శత్రువుల దాడికి ఏమయ్యాయి అంటే చరిత్రలో కలిసిపోయాయి. కానీ విచిత్రం ఏంటి చెప్పిన, 2-3 దాడులకే తట్టుకోలేక చరిత్రలో కనుమరుగైపోయే పట్టణాలు, దాడి జరగని పట్టణాలు కూడా కనుమరుగైపోయాయి. కానీ విచిత్రం ఏంటి చెప్పిన, ప్రపంచంలో ఒకే ఒక సిటీకి 52 సార్లు దాడి జరిగింది. 52 సార్లు ఒకే ఒక్క సిటీకి, అది జెరూసలేం సిటీ. 52 సార్లు శత్రువులు వచ్చి చిత్రవద చేసి చిత్రగా తొక్కేసిన, ఇప్పటికీ 21వ శతాబ్దంలో, 2019లో ఈ రోజుకి జెరూసలేం సిటీ ఉంది. ఎందుకు ఉందయ్యా అంటే ఏ పట్టణాలు లేవు ఆ సమకాలీన పట్టణాలు, ఏ నాగరికత లేవు దాంతో ఉన్నవి, ఈ సిటీ ఒక్కటే ఎందుకు మిగిలిందంటే ఇన్నిసార్లు 52 సార్లు అంటే మాటల పెద్ద పెద్ద సామ్రాజ్యాలు వచ్చి కొలగొట్టు పడేసే అయినా ఇప్పటికీ సిటీ ఉందంటే దేవుడు అంటున్నాడు దాన్ని నేనే ఉంచాను, కట్టను నేనే. ఆయన ఉంచాడు అనడానికి ఇప్పటికీ కళ్ళ ముందు సాక్ష్యం. ఇశ్రాయేలును పోగు చేయవాడు ఆయనే. ఎప్పుడో పురాతనమైన జాతీయులు మోయాబీలు కనబడరు ఇప్పుడు, అవునా అని నమ్మలేం మనం. ఎప్పుడో పురాతనమైన జాతి వీళ్ళతో ఫైట్ చేసిన కొన్ని జాతులు చరిత్రలో కనబడవు. మీరు కావాలని స్టడీ చేయండి. ఇస్రాయేల్తో ఎవరైతే యుద్ధం చేశారో ఆ జాతులు ఏవి ఇప్పటికీ లేవు. కానీ ఆ రోజున్న ఈ జాతి ఇస్రాయేల్ జాతి ఇప్పటికే ఉంది. ఎందుకు? దాన్ని ప్రొటెక్షన్ ఇచ్చేవాడిని నేనే. ఆయన కాపాడుతున్న ఆయన పట్టణం యెరూషలేం పట్టణం ఉంది, ఆ ఇశ్రాయేలీయుల జనాంగం ఇప్పటికీ ఉంది. 13వ వచనం ఎంతైనా మాట అంటాడు చూడండి, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించును. ఏమంటున్నాడు చూడండి, నీ గుమ్మముల గడియలు బలపరచును. గుమ్మముల గడియలు అంటే మీరే గుమ్మాలనుకోకండి, గుమ్మాల గడియలు అంటే తెలుసా, యెరూషలేం సిటీకి మొత్తం మొత్తం పెద్ద గోడ ఉంటే ఆ ప్రాకారానికి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఎంట్రన్స్ డోర్ పెద్దది, దానికి ఒక గుమ్మం ఉంటుంది, ఆ గుమ్మానికి గడియలు ఉంటే ఆ గడియల దగ్గర బలమైన బందోబస్తు ఉంటుంది. అన్నీ ఉంటే అప్పుడు బలముగా ఉంటే బాగా. దేవుడు ఏమంటున్నాడంటే నీ గుమ్మములను గడియలను బలపరిచి ఉన్నాడు. ఆ గుమ్మాలని బలపరిచింది అక్కడ టైట్ సెక్యూరిటీ పెట్టింది ఎవరట? దేవుడేనట. మీకు విషయం చెప్పనా, మనం ఎంత బలమైన సైనిక బలగాలు పెట్టుకున్నా దేవుని సెలవు లేకపోతే
అక్కడ కావల కాయవారు మేలుకొని ఉండుటయు వ్యర్థమే. ఈరోజు ఐక్యరాజ సమితి వలన కానీ అంటాను, నాకు బైబిల్ దృక్కోణం అని చెప్పేది దేవుని యొక్క దీవెని వలన ఈరోజు ప్రపంచాలు శాంతిగా నడిచిపోతున్నాయి. మరి ఆ రోజు మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో దేవుడు ఎందుకు అలా రక్తపు ఏర్లు పారుతున్నావు పట్టించుకోలేదంటే పట్టించుకున్నాడు. ఆ టైంలో మీరు బాగా వినండి, దేవుడు లేడన్న మానవతావాదం ఎక్కువైన రోజులు అవి. హిట్లర్ అలాంటి టైంలో ఆ మానవతావాదానికి మనుషులు చేసిన రాచకార్యాలు, భయంకరమైన కార్యాలే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం. అందుకే దేవుడు చేయరాని కార్యాలకి అప్పగించాడు. ఇప్పటికీ దేశాలు శాంతి సమాధానంతో ఉన్నాయంటే అది కేవలం దేవుని వలనే. మరొక మాట అన్నాడు చూడండి, నీ మధ్య నీ పిల్లలను దీవించేవాడు ఆయనే అన్నాడు. మీకు విషయం చెప్పిన, అక్కడ గడప కమ్ము గడప గుమ్మాలని రెడీ చేసింది ఆయనట. చైనా వారిని ఒకరోజు ఇజ్రాయెల్ దేశం అడిగింది, ఏమో తెలుసా, మీ దగ్గర ఒక ట్యాంక్ ఉంది కదా, ఆ ట్యాంక్ టెక్నాలజీ లేదు, దాని మెనూ ఏంటో మాకు చెప్పండి. చెప్పలా. రష్యన్ అడిగింది చెప్పలేదట. అమెరికన్ అడిగింది చెప్పలేదట. వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళు ఊహల కందన్నది కూడా వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పటికీ అణు ఆయుధాలు సప్లై చేయాలన్నా, ఈ ఆయుధ ఏవైతే ఉన్నావో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సైనిక బలగాలకు సప్లై చేయాలంటే నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏంటో చెప్పినా ఇజ్రాయెల్. ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్న అధునాతన ఆయుధాలు ఇప్పటికీ అమెరికా, రష్యా, చైనా దగ్గర కూడా లేవంటే మీరు నమ్మగలరా? ఇప్పటికి విచిత్రం ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ట్యాంక్ ఏదైతే ఉందో యుద్ధ ట్యాంక్ ఇప్పటికీ ఎవడ ఊహలకు కూడా అందుతలేదు, అది గోప్యం. అలాంటి టెక్నాలజీ ఉంది, వాళ్ళు వాడేసి 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 మిగిలిన దేశాలు కొనుక్కుంటాయి తెలుసా, మనం అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటాం. అవి వాడేసి వాడేసినవి తర్వాత వాళ్ళకి పురాతన వాళ్ళ అడ్వాన్స్ టెక్నాలజీలు ఉంటారు, ఇప్పటికీ అధునాతన ఆయుధాల్లో వాళ్ళని తలదన్నేవారు ఎవ్వరు పొట్టల. ఎందుకు వాళ్ళకి అంత టెక్నాలజీ అంటే బైబిల్లో ఉంది, మిమ్మల్ని బలపరచువాడను నేనే. అది వాళ్ళ వెనకున్న బలం, అది వాళ్ళ టెక్నాలజీ వెనక ఉన్న దేవుని యొక్క సంకల్పం. ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా పరిసర ప్రాంతాల్లో తెగ కొట్టుకుని యుద్ధాలు చేసుకుంటే, కానీ ఆ ఏరియాలో పిల్లలు ఏమవుతారట, బయటకు వచ్చి ఆడుకుంటారట. నిజంగా నిజమే, చక్కగా ప్రశాంతంగా స్కూల్కి వెళ్తారు వస్తారు. ఎట్లా మనుగడ జరుగుతుంది అయ్యా అంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీ పిల్లల్ని ఎదిగింపజేసేది నేనే. అంటే ఈ కీర్తనకారుడు సమకాలీన ఇజ్రాయేల్ని మనసులో పెట్టుకొని రాస్తున్నాడు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన, మనం పిల్లలకంటాం వాళ్ళు ఏ టైంకి ఎక్కడ ఆడుకుంటున్నారో మనకు తెలుస్తుందా, గమనిస్తాం మనం. మా ఊరిలో మా సంఘంలో ఒక విశ్వాసం ఉన్నాడు, ఆయన పేరు నోకరాజు గారు. వాళ్ళ అమ్మాయి ఏం జరిగిందో తెలుసా, దాని పేరు లేఖన, నాకు మేనగోళ్ళ వద్దు. ఆ ఏమైందంటే, ఆడుతూ ఆడుతూ చిన్న పిల్లగా ఉన్నప్పుడు నూతిలో పడిపోయింది, వెళ్ళి ఎవరు చూడాల. అందరూ చిన్న చిన్న పిల్లలు ఏం చెప్తారు, పడిపోయింది అని చెప్తారు. వచ్చి వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి అసలు ఎవరు చెప్పట్లా. ఎత్తుక్కుంటున్న టైంకి భోజనం టైంకి అప్పటికే గంటలు అయిపోయింది, ఏది పాప అంటే లేదు. అప్పుడు ఒకరిని అడిగితే పిల్లవాడు చిన్న పిల్లడు, ఇప్పుడు అడు పెద్దోడు అయ్యాడు, అడి పేరు అభి, మరి అక్కేదిరా చెల్లేదిరా అక్కేదిరా అని అడితే వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరిని నూతులు ఉందని చెప్పారు. చచ్చిపోయింది అనుకున్నారు అందరూ. అయ్యో అయ్యో అయ్యని బాదుకుని వాళ్ళ అమ్మమ్మ బా వాళ్ళ నానమ్మ గుండెలు బాదుకుని వెళ్ళేసరికి విచిత్రం ఏంటి చెప్పిన, మునిగిపోయి లోపలికి వెళ్ళిపోయి పైకి తేలొచ్చి చిన్న అంచుట్ట అంచునట్టుకుని అలా ఏలాడుతోంది. చీరేశారు, ఆ చీరను పెట్టుకుని పైకి వచ్చింది. అసలు నమ్మడానికి ఏమైనా బాగుంది, ఇది నమ్మలేము, నిజం ఇది. ఇప్పుడు బతుకు, ఇప్పటికి మొన్న మెచ్యూర్ అయింది, ఎప్పుడుకుందా పాప ఏమైంది అంటే అంతే. వాళ్ళ పిల్లల్ని పట్టించుకోలేదు, వాళ్ళు ఎక్కడ ఆడుకుంటున్నారో మనకు తెలియదు. అందులో పడిపోవడం ఏంటి, ఆ బావి కిందకు పోవడం ఏంటి, ఆ చిన్న వర ఉంటే ఆ వరను పట్టుకుని ఉండడం ఏంటి, వీళ్ళ మమ్మీ చిన్న శారీ వేస్తే మనం పట్టుకుంటూ రాగలవా, అది పట్టుకుని బయటికి రావడం ఏంటి. దేవుని కను దృష్టి మన కుటుంబాల మీద ఉంటే నీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో కూడా ఆయన చూసుకుంటాడట. మనం కనగలం, వాళ్ళు ఏం చేస్తున్నారు మనం అన్ని టైంలో చూడలేం. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నేను చూస్తున్నా అన్నాడు. మరొక మాట, 147వ కీర్తన 3వ వచనం, 147వ కీర్తన 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇప్పుడు గుర్తించండి, ప్రకృతి కొరకు చెప్పాడు,
జరుగుతున్న జీవుల యొక్క జంతువుల జీవితాల కొరకు చెప్పాడు, పక్షుల కొరకు చెప్పాడు. వీటన్నింటినీ ఎందుకు చెప్పావయ్యా అంటే, ఇన్నిటిని ఇంత సీరియస్గా పట్టించుకుంటున్న నేను మీ జీవితాలు పట్టించుకోనా అని అడుగుతున్నాడు. దీన్ని ఉంటే మిమ్మల్ని కూడా నేను పట్టించుకుంటున్నా. నా పనుల్లోనే నిమగ్నం అయిపోవడమే కాదు, నక్షత్రాలను ఎంత సీరియస్గా నేను పట్టించుకుంటున్నానో మీ జీవితాలను కూడా అంతే సీరియస్గా పట్టించుకుంటున్నా. ఆయన ఎలా కోట్ చేశాడో చూడండి, పట్నం కొరకు నక్షత్రాల కొరకు మధ్యలో ఏ రెఫరెన్స్ పెట్టాడు? గుండె చెదిరిన వారిని పెట్టాడు. పైన ఎరుసలేం పట్టణాన్ని పట్టించుకుంటున్నాడు, ఆ పైన నక్షత్రాలు పట్టించుకుంటున్నాడు, మిమ్మల్ని కూడా పట్టించుకున్నాడు. అంటే చదువుతున్నప్పుడు ఒక విశ్వాసకి ఏమర్థం అవ్వాలి తెలుసా? ఇంత పెద్ద దేవుడు, ఇంత ఈశ్వరుని నడిపిస్తున్న దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా అని అర్థం అవ్వాలి. ఎప్పుడైతే నాకు అర్థమైందో అప్పుడు దేవునికి నేను ఏం చేస్తాను అంటే, దేవుడు స్తుతింపబడునగాక, ఇది మంచిది, మనోహరం. అలా చేయాలి, ఎందుకంటే ఆయన యొక్క కనుదృష్టి లేకపోతే మనం బ్రతకడం అనేది అసాధ్యం. గుండె చెదిరిన వారిని పట్టుకోవడం అంటే కేవలం ఏదో లోక సంబంధమైన బాధలు అనుకోకుండా ఆధ్యాత్మిక తీవ్రత కూడా ఉంది. జీవితంలో కుదురలేక ఎటుపోవాలి అర్థం కాక జీవితమే ఒక పెద్ద ప్రశ్న అయిపోతే అలాంటి వారికి ఆన్సర్ చేసేది ఎవరట? దేవుడేనట. కంగారు పడకండి, నేను చూసుకుంటా అన్నాడట. చెబుతున్నాడు రచయిత ఇంకేమంటున్నాడు చూడండి, 5వ వచనంలో మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. చూసారు ఏమంటున్నాడో, యెహోవా బలము కలిగిన వాడు. అంటే నువ్వు నమ్మవేమో అని కీర్తన చదువుతున్నప్పుడు మనకు అర్థం కావడానికి ఏం చెప్తున్నాడంటే, ఆయన బలమెంతో నక్షత్రాలను చూడు, ఆయన బలమెంతో నదులను చూడు, ఆయన బలమెంతో ప్రకృతిలో పోషింపబడుతున్న జీవరాశుల సంఖ్య చూడు, ఎన్నిటిని పోషిస్తున్నవాడు నిన్ను పోషించడా అని అడుగుతున్నా. రచయిత ఎంత సూక్ష్మంగా రాస్తున్నాడో చూడండి. అందుకే మీరేం చేయాలంటే దేవుని స్తుతించడం మంచిది అన్నాడు, చాలా మంచిది. ఒకవేళ స్తుతించకపోతే అది దేవుని ఎదుట మంచి కార్యము కాదు. ఈ కృతజ్ఞత కూడా ఒక్కరోజు కాదు, ఎవ్రీడే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ అని అనేసి ఊరుకోవడం కాదు, నీ బ్రతుకులో ఎప్పుడు ఆ కృతజ్ఞత ఉండాలి. ఇప్పుడు నేను పెద్ద క్వశ్చన్ అడుగుతున్నా, నక్షత్రాల కోసం చెప్పావు బాగా, నా క్వశ్చన్ అయిపోతుంది ఇక. నక్షత్రాల కోసం చెప్పావు, ప్రకృతి కొరకు చెప్పావు, కళ్ళ ముందున్న గడ్డి కొరకు చెప్పావు, పక్షుల కొరకు చెప్పావు, జంతువుల కొరకు చెప్పావు, మంచు కణాల కొరకు చెప్పావు, వడగండ్ల కొరకు చెప్పావు, చలి గాలి కొరకు చెప్పావు, నీరు కొరకు చెప్పావు, నేను పీచుకునే గాలి కొరకు నువ్వు మాట్లాడావు. ఇన్ని మాట్లాడావు కదయ్యా, అంటే నువ్వేం చేస్తున్నావు అంటే నా జీవితాన్ని నడిపిస్తున్నానని నువ్వు చెప్పావు కదా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని అడిగితే ఈ రచయిత విచిత్రమైన ఆన్సర్ ఇచ్చాడు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయమంటారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు దేవుడా, అంటే నాకు ఇన్ని ఇస్తున్నావు ఎందుకు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు అంటే, ఏం ఆశిస్తున్నాడో కింద చెప్పాడు చూడండి 19వ వచనంలో, ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేశను, తన కట్టడలను న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేశను, ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయున్నవి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు ఇశ్రాయేలుకి, లేదా విశ్వాసుల కుటుంబానికి, మనుషులకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావంటే, వాక్యం చదువుకుంటారని అంట. నీకు అర్థమవుతుందా? ఈ ఆన్సర్ మీరు చాలా సీరియస్గా పట్టుకోవాలి. అంటే ఇవన్నీ నాకు చేస్తున్నది ఎందుకు, ఈ వర్షం కురిపిస్తున్నది ఇవన్నీ ఎందుకయ్యా అంటే, నా వాక్యాన్ని మీరు చదువుకుంటారని. విచిత్రమైన మాట ఏంటో చెప్పనా? విచిత్రమైన మాట ఉంది అక్కడ 14వ వచనంలో, నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలు అంటే మంచి ఆహారంతో నాకు తృప్తి కలిగించేది ఎవరట? ఆయనే. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఒక మాంసం కూర ఏదో వండుకున్న తర్వాత, బాగా తిన్న తర్వాత నాకు తృప్తి అబ్బా అన్న ఫీలింగ్ రావడానికి కారణం ఎవరో చెప్పనా? ఆ వంట చేసింది కాదు, ఆ మాంసం కొట్టాడు కాదు, తెచ్చినాడు కాదు, మరి ఆ ఫీల్ రప్పించాడు చూసా నీకు తృప్తి దేవుడు. నాకు తృప్తి ఒక ఫీల్, నాకంటూ ఒక నాకు ఒక తృప్తి తీరుతుందంటే, నేను తిన్న తర్వాత ఆహారాన్ని తృప్తిగా తిని
ఓ అని నేను అంటున్నానంటే ఆ ఫీల్ ఇచ్చేది ఎవరు అనుకుంటున్నావు? దేవుడు. అప్పుడు నువ్వు చెప్పాలి, ఎంత మంచి ఆహారం ఇచ్చావయ్యా అని. దేవుడే పోషిస్తున్నాయంట, నాకు మంచి ఆహారం పెడుతున్నావు, నా పిల్లలను చూస్తున్నావు, నాకంటే ఒక ఉద్యోగం ఇస్తున్నావు, నాకంటే ఒక లైఫ్ ఇస్తున్నావు, నాకంటే భార్యనిచ్చి ఇవన్నీ ఇస్తున్నావు కదా, ఎందుకు అని అడిగితే దేవుడు చెప్తున్నాడు, నా వాక్యాన్ని చదువుకుంటారని. ఏ జనాంగానికి ఎలా చేయలేదంట ఆయన, ఇస్రాయేలుకి చేసినట్లు. ఆ ఇస్రాయేల్కి ఎందుకు చేసావంటే ధర్మశాస్త్రం చదువుకుంటారంట. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, రాజుల చరిత్ర కానీ వృత్తాంతాలు కానీ మీరు చదువుతున్నప్పుడు వాళ్ళ ధర్మశాస్త్రం చదువుకున్న రోజులు బాగుండేవారు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే వదిలేశారో మట్టి గారు చేసేవారు, చూసారా? వాళ్ళ రాజులు ధర్మశాస్త్రం చదువుకున్న, వాళ్ళ కుటుంబాలు ధర్మశాస్త్రం చదువుకున్న, వాక్యాన్ని చదువుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుండేవి. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని విడిచి జనాలు పక్కదోవ పోయారో అన్యురాజులు వచ్చి చిత్ర చిత్రగా చదివిపోయేవారు, మట్టి దిని బతికేవారు, పిల్లల్ని బండకేసి కొట్టే రోజులు వచ్చేసాయి. ఎందుకు వచ్చే? వాక్యం చదవడం మానేశారు కనుక. ఈ కీర్తన బట్టి ఈరోజు మనల్ని అడుగుతున్నది ఏంటో చెప్పిన దేవుడు, మీ కళ్ళ ముందు బైబిల్ ఉన్నా మీరు బైబిల్ సమయంలో ఒళ్ళు బద్ధకం చూపిస్తే దేవుడు అంటున్నాడు, నీ సైకిల్ ఎలా అయితే తిరిగిందో మళ్ళీ అలా రివర్స్లో వస్తుంది. నువ్వు ఎలా దీవింపబడుతుయో, నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు మంచి లైఫ్ ఇచ్చాడు, నీకంటూ ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు మళ్ళీ కష్టాల నుంచి లేపు నిన్ను నిలబెట్టాడు, ఇవన్నీ చేసి నేను ఎందుకు చేశానంటే ఈ సైకిల్ అంతా తిరుగుతున్నది నువ్వు వాక్యం దగ్గర ల్యాండ్ అవ్వడానికి. నువ్వేమాత్రం వాక్యాన్ని పక్కన పెట్టావా మళ్ళీ కథ మొదటికి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు బయటికి వెళ్ళిన వారు మళ్ళీ ఇంటికి వస్తున్నారా? రావట్లా. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూడండి, ఎంతమంది హాస్పిటల్ ఆ బెడ్ మీద విగత జీవులుగా కొట్టిమిట్టాడిపోతున్నారు చూడండి. వాళ్ళకి లేని లైఫ్ ఈరోజు నీకు ఉంది. ఈరోజు ఎంతోమంది బయటికి వెళ్ళి ఇంటికి రాలేదు, నువ్వు రోజు ఈ బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నావు. నువ్వేం చేయాలి? దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరికి లేని ఆరోగ్యం నీకు ఇచ్చాడు, నువ్వు దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరికి లేని సమాధానం నీకు ఇచ్చాడు, దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. ఎంతోమంది శాంతి సమాధానం లేక కుటుంబాలు రోడ్డుకి ఇచ్చి మీద రోడ్డు మీద పడుతున్నారు. ఈరోజు నీ ఫ్యామిలీ బాగుందో దేవునికి కృతజ్ఞత చెప్పాలి. నీకు ఎందుకు ఉద్యోగం ఇచ్చాడు చెప్పనా? ఎంప్లాయీస్ ఉంటాయి కనుక, నాకు కూడా ఉద్యోగం అలిసిపోయి వస్తాను కాదు. మంచిగా ఉద్యోగం చేసుకో, చక్కగా శాలరీ తెచ్చుకో, బైబిల్ చదువుకో, అది దేవుని ఉద్దేశం. నువ్వు సీరియస్గా దాని కొరకు ఏం ఆలోచించుకో, నువ్వు నీకు కావాల్సిన ద్రవ్యం కొరకు నువ్వెక్కడ ఫీల్ అవుతావేమో అని. నీకంటూ నాకంటూ ఒక జాబ్ వేసాడు దేవుడు. ఏ అధికారము దేవుణ్ణి బట్టే వచ్చింది, ఏ అధికారం అయినా ఆయన సంకల్పం లేకుండా రాలేదు. అది చిన్నదైనా పెద్దదైనా మనకి ఈరోజు ఉద్యోగం ఉందంటే ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చావయ్యా అంటే, నువ్వే సండే మండే అలా ఈ గండికల్లో వస్తాను కాదు, మరి బైబిల్ చదువుకుంటామని. ఒక కథ చెప్పి మీకు ముగిస్తా. ఒకరోజు ఒక తల్లి పెళ్ళి అవ్వట్లేదంట అమ్మాయికి. పెళ్ళి అవ్వకపోతే శని ఆదివారాలు చాలా చక్కగా ప్రార్థన చేసుకుంటుంది, ఉపవాసం ఉంటుంది. ఆ పాప దైవజుడిని అడిగింది, ఏమని తెలుసా, అయ్యగారు నాకు వివాహం అవ్వట్లేదు, ఇన్ని ప్రార్థన చేస్తున్నాను, నాకు మంచి భర్త వచ్చేలా ప్రార్థన చేయండి అంటే ఆ దైవజనుడు చాలా సీరియస్గా ప్రార్థన చేశారు. అమ్మాయికి మంచి సమ్మతం వచ్చింది, పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత లైఫ్ చక్కగా ముందు కొనసాగుతుంది. ఒకరోజు పాస్టర్ గారు వేరే పని మీద వెళుతున్నప్పుడు ఆ అమ్మాయి కనిపించింది. ఏమ్మా తల్లి చర్చికి రావడం మానేసి వేరా అని అడిగితే ఆవిడ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా, అయ్యగారు కొత్తగా పెళ్ళైంది కదండి అందట. సర్లే కొత్తగా పెళ్ళైంది కదా. తర్వాత మరలా కొన్ని నెలలు పోయిన తర్వాత ఏరా నాన్న చర్చికి రావడం మానేసావు అని అడిగితే, నేను గర్భిణీనండి అని చెప్పిందట. ఓ జాగ్రత్త అమ్మా, దేవుడిని ఆరోగ్యం ఇచ్చిగాక అన్నాడు ఆ దైవజనుడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అడిగాడు, ఏరా చచ్చికి రావడం మానేసావు అంటే, బాబు బాగా చిన్నోడండి అందట. ఇప్పుడు కొంచెం నడిచిన తర్వాత సీట్లు అయిన తర్వాత ఖచ్చితంగా నేను వచ్చేస్తానంట, దేవుడు నిన్ను నీ బిడ్డని దీవించుగాక అన్నట్టు. మరల వెళ్తుంది. ఓ రోజు కనిపించింది, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత మరలా అదే సమాధానం చెప్పిన తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత కనిపించాక అడిగాడు, ఈర నాన్న చర్చికి రావట్లేదే, దేవుని కృతజ్ఞత మర్చిపోయావు అని అడిగాడట. అప్పుడు ఆవిడ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా, బాబు స్కూల్లో చదువుకుంటున్నాడండి, వాడికి ఎన్నో హోంవర్క్లు ఉంటున్నాయి, అది చెయ్యకపోతే మేము ఆన్సర్ చేసుకోవాలి, కొన్ని పాటలు వాడుతూ కూడా కూర్చుని వింటున్నాం ఈ మధ్య, అలాగే అంటున్నారు పేరెంట్స్, కూర్చుని వింటున్నాం, వాడికి ఆన్సర్ నేర్పించాల్సి వస్తుంది, వాడు స్టడీలో వీక్ అయిపోతున్నాడు, మాకు చాలా బెంగ వచ్చేస్తుంది, అందుకే వాడు కూర్చొని మేము తీక్షణంగా ఆలోచిస్తున్నాం,
కొంచెం టెన్త్ ఇంటర్ అయిన తర్వాత దేవుడి కోసం ఆలోచిస్తామండి అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు ఇలా అన్నారు, అరే తల్లి నీకు మాట చెప్పనా, దేవుడు నీకు పెళ్లి చేసి తప్పు చేశాడు అన్నాడు. నిజం, దేవుడు నీకు పెళ్లి చేసి తప్పు చేశాడు. అదే దేవుడు నీకు పెళ్లి చేయకపోతే ఆయన సన్నిధిని ఆయన పాదాల మీద పడి ఎడుతు. నేను ఏం చెప్తున్నాను తెలిసి, దీన్ని బట్టి దేవుడు మనకు చేస్తున్న మేలును బట్టి ఆయన కుంటు సాకులు చెప్తున్నాం మనం. ఎందుకు బ్రదర్ మీరు ఎందుకు ప్రార్థన రావట్లేదంటే ఖాళీ ఉండట్లేదు బ్రదర్. ఖాళీ చేయమంటావని అడుగుతారు, ఖాళీ ఉండట్లేదు బ్రదర్. పని ఒత్తిడి, ఒత్తిడి తీసేయమంటావని అడుగుతాడు. ఏ పని ఉండదు ఖాళీ మొత్తం. ఏం బ్రదర్ మీరు రావట్లేదంటే ఉద్యోగం అంటే 24 అవర్స్ అయిపోయింది రాలేకపోతుందంటే అడుగుతాడు తీసేయమంటావు ఉద్యోగం. ఎందుకమ్మా చర్చికి రావట్లేదంటే చిన్నపిల్లలండి పిల్లడ్డా అని అడుగుతాడు తీసేయమంటావా. ఏమ్మా రావట్లేదంటే మా ఆయన రావట్లేదంటే చెప్పు మరి. ఏయా చర్చికి రావట్లేదంటే పిల్ల పాపలతో అదే కదా. సాకులు చెప్పకుండా దేవుడు తాట తీస్తానంటాడు. ఇవన్నీ నీకు ఎందుకు ఇచ్చానంటే ఈ సుఖభోగాల మధ్య బిజీ అయిపోతావని కాదు, నువ్వు సంతోషిస్తున్న వాక్యం చదువుకొని నన్ను స్తుతిస్తావు ఘనపరుస్తావని. ఇది మనోహరం, ఇది మంచిది. ఇలా ఎవరికి చేయలేదట దేవుడు. ఆయన నమ్ముకున్న విశ్వాసులకు దేవుడు చేస్తున్నాడట. ఈరోజు బైబిల్ తెలుగులోకి కూడా వచ్చింది. నా చేతుల్లో నీ చేతుల్లో పెట్టాడు. ఎందుకు అలా చూస్తూ ఉంటామని కాదు, చదువుకుంటూ ఆయన మనసు తెలుసుకుంటామని. ఎప్పటికప్పుడు మన జీవితంలో ఆయనకు స్తుతులు చెల్లిస్తూ దేవా నీకే మహిమ ఘనత కలుగును గాక అని మన జీవితంలో ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలని. ఈ కుటుంబానికి కొన్ని మేలులు జరిగాయి, అందుకే కృతజ్ఞత కూడిక. ఈ మేలులే కాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన మనసు ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే జరగబోయే మేలుల మీద ఉంటుంది గుర్తుంచుకోండి. ఆల్రెడీ చాలా మేలులు చేస్తేనే ఇక్కడి వరకు వచ్చాం. ఆ మేలుకి ఇప్పుడు తగినట్టుగా దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ఎవ్రీడే మీ కుటుంబాల్లో దేవుని ప్రస్తావన జరగాలి. ప్రతిరోజు మీ లైఫ్లో దేవుని వచ్చిన ఆలోచనలు లెగుస్తూనే ఉండాలి. ప్రతిరోజు మీ లైఫ్లో థ్యాంక్స్ మై లార్డ్, ఆ కృతజ్ఞత ఉండాలి. అందుకే యెహోవాను స్తుతించుట మంచిది, మనోహరం. ఒకసారి చదవండి ముగించుకుందాం. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. చూసారా, మంచిది మనోహరము అని చెబుతూ మూడో వచనంలో ఒక మాట అన్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టివాడు. ల్యాండింగ్ జాగ్రత్తగా వినండి. ఇదే 41వ కీర్తన 4వ వచనంలో అసలు ఏంటి గుండె చెదరడం, ఏంటి యాదో అక్కడ చాలా క్లారిటీగా ఇస్తాడు. చూడండి ఒకసారి 41వ అధ్యాయం 4వ వచనం ముగించుకుందాం. యెహోవా నీ దృష్టి ఎదుట నా ప్రాణమును స్వస్థపరచు. ఏంటి ఇంతకీ మనకు వచ్చిన వ్యాధి ఏంటి, మన గుండె చెదిరిపోవడం ఏంటంటే, ఇదే కీర్తనకారులు అంటున్నారు, పాపం. నా పాపం గుండెల్లో నిండిపోయి, హృదయంలో నిండిపోయి నన్ను కకలా వికలం చేసి పట్టేసింది. పాపం నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఆవహించేసింది, పట్టేసుకుంది. నా గొంతు పెట్టుకుని విలవిల్లాడిస్తుంది. చెదిరిపోయిన జీవితం అయిపోయింది నాది. నాకు స్వస్థత కావాలంటున్నాడు. ఆ స్వస్థతే దేవుడు విడుదల చేయడం. ఆ విడుదల ఎట్లా చేశాడయ్యా అంటే, క్రొత్త నిబంధనలో భాష్యం చెప్పాడు చూడండి. క్రీస్తు ద్వారా మనకి ఏం జరుగుతుందో చెప్తున్నట్టు చూడండి. యెషయా గ్రంథం, ఇది క్రొత్త నిబంధన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగ కొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. క్రొత్త నిబంధన భాష్యం, భవిష్యత్తు. ఇది ఏమని చెప్తున్నాడు చూడండి, నా గుండె చెదిరిపోయింది, నాకు స్వస్థత లేకుండా ఉంది, పాపంలో విలవెల్లాడిపోతుంటే నాకు ఇచ్చిన స్వస్థత ఏంటో తెలుసా, క్రీస్తు. నాకు వచ్చిన నా జబ్బుకి ఇరుగుడుగా ఏం జరిగిందయ్యా అంటే, నా రోగానికి, నా జాడ్యానికి యేసుక్రీస్తు గాయములు పొందాడు. అలా నాకు స్వస్థత వచ్చింది. క్రీస్తుని బట్టి ఎల్లప్పుడూ నేను దేవునికి ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు
చెల్లించని ఇది చాలా మంచిది. నా జీవితంలో జరుగుతున్న అనేక వాగ్దానాల నెరవేర్పుకు దేవునికి వందనాలు తెలియచేయాలి. నా ఆత్మ స్వస్థతకి, నా పాప నివారణకి క్రీస్తు చేసిన త్యాగమును బట్టి ఎప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. నిజమే కదా, నాకు స్వస్థత రావాలి అంటే ఆయన గాయాలు పొందాడు, నేను ఆరోగ్యంగా ఉండాలని ఆయన అనారోగ్యానికి గురయ్యాడు, ఆయన బలయ్యి నన్ను జీవింపజేశాడు. ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, అందుకే పౌలు గారు అంటారు, క్రీస్తునందు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అందుకే యేసుక్రీస్తు అనే ప్రస్తావన లైఫ్లో ఉండాలి. మన జీవితంలో ఆ సౌండ్ ఎప్పుడైతే ఉందో మన జీవితాలు బాగుపడతాయి. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. వాక్యాన్ని తెచ్చి విశ్వాసుల చేతుల్లో పెట్టాడట, కానీ విచిత్రం ఏంటో చెప్పనా, ఈరోజు విశ్వాసులు ఎవరు వాక్యాన్ని చదవట్లేదు. మొన్న రీసెంట్గా వచ్చిన ఒక లెక్కల్లో విచిత్రమైన లెక్క వచ్చింది. 100కి 4 క్రైస్తవులు ఉన్నారట, 100కి 100కి 4 క్రైస్తవులు ఉంటే ఈ 4లో 2 ఖచ్చితంగా రోమన్ క్యాథలిక్కి సంబంధించి ఉంటారట, ఈ మిగిలిన 2లో బాప్టిస్ట్ ఉంటారు, స్వతంత్ర సంఘాలు ఉంటాయి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంటుంది, ఇంకా లోథరన్స్ ఉంటుంది, ఇద్దరులోనే ఇంకా చెప్పండి ఎల్ఈఎఫ్ ఉంటుంది, ఇంకా భక్త సంఘ సహవాసాలు ఉంటాయి, ఇంకా రకరకాల జీడిఎం ఉంటాయి, ఎన్నో స్వతంత్ర సంఘాలు ఎన్నో ఇద్దరులు ఉంటాయి. ఈ ఇద్దరులో ఇద్దరు ఖచ్చితంగా రోమన్ క్యాథలిక్ అయితే, ఇద్దరు ఏంటంటే రకరకాల స్వతంత్ర సంఘాలకు సంబంధించిన వారు. ఈ రకరకాల స్వతంత్ర సంఘాలకు సంబంధించిన వారిలో ఇందులో ఎవరు మరలా స్ట్రాంగ్గా వాక్యం చదువుతున్నారో చెప్పలేదు. ఇందులో ఎంతమంది సిద్ధాంతాల మీద బతికేస్తున్నారో చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఎంతమంది వాక్యం చదువుతున్నారో చెప్పలేము. అందుకే 100కి 4 క్రైస్తవులు ఉన్నా ఈ 4లో ఆనెస్ట్గా బైబిల్ చదివాడు ఎవడో చెప్పలేము. అందుకే దేవునికి కృతజ్ఞతలు క్రైస్తవ్యం ద్వారా కూడా జరగట్లా. మనం ఎందుకు ఈరోజు మనం నిమ్మలంగా ఉన్నామంటే ఇంకా డైరెక్ట్గా ఇచ్చే ఆన్సర్ ఒకటే, నువ్వు ఆయన వాక్యమును చదువుకొని దేవుణ్ణి స్తుతిస్తావని. ఆ స్తుతులు ఎల్లప్పుడూ మీ లైఫ్లో ఉండాలి. దేవుడు మీకు ఏ కార్యము చేసినా, చిన్నదైనా పెద్దదైనా, వస్తువైనా కార్యమైనా, ఏది చేసినా దేవుని సెలవులేందే జరగదు. కాబట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియచేయండి. ఈ కుటుంబమే కాదు, మీ కుటుంబాలకు కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ఆయన బట్టే మన బిడ్డలు ఉన్నారు, ఆయన బట్టే నా కుటుంబం ఉంది, ఆయన బట్టే ఈరోజు నేను ఇలా నిలబడి మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, అవును తండ్రి, మా చేతుల్లో వాక్యమును పెట్టడానికి ఆది నుంచి మా పితరుల దగ్గర నుండి తండ్రి మీ ఆలోచన క్రమం తండ్రి చాలా గొప్పది. ఈ అనంతమైన విశ్వం తండ్రి మా ముందు జరుగుతున్న, కళ్ళ ముందు జరుగుతున్న కార్యములు మేము పట్టించుకుని ఎన్నో చిన్న చిన్న తండ్రి దృశ్యాలు తండ్రి.